సో అవన్నీ గౌరవం గౌరవం అంటే ఏంటంటే ఇప్పుడు నేను కామ అంటే ఒక భౌతిక వస్తువులకు కామ ఉంటాయి, ఒక భౌతిక వస్తువుని కోరుతాను, దాన్ని ఎంజాయ్ చేస్తే సుఖం దొరుకుతుంది. కాబట్టి మీరు కోరేది ఒక భౌతిక వస్తువుని కోరేటప్పటికి వాస్తవంగా మీరు కోరుకున్నది ఆ భౌతిక వస్తువు ద్వారా సుఖం చేస్తుంది. కేవలం అది చేత మోడి పచ్చేది సఖ ఆరు ద్వారా ఒక సుఖాన్ని సుఖం ఆరు ద్వారా పొందే సుఖం లేదా ముఖంలో ఆరు ద్వారా పొందే సుఖం ప్రయాణించే ముఖం ఉంటుంది. టైం చేయడం కూడా దైవిగా లేదా ఇది ఒక తర్వాత అభిమాన జన్యం నాకు కావడం లేదు అనే అభిమాన జన్యమైన సుఖం ఉంటుంది. అది ఒక సుఖం మొత్తాన్ని మీరు కారు కోసం అది కారు కోసం కారు కోసం లేదు. కాబట్టి పురుషాస్తే కారు కాదు, కారు వల్ల లభించే సుఖం పురుషాస్తి. కాబట్టి సాధ్యంలో ఉండే ఇచ్చ సాధన లేదు నలుగుతుంది. సాధ్యం సుఖం సుఖాన్ని పోయి ఈ కారులో సుఖం వస్తుంది అని అనిపించడం చేత కారులో పోతున్నాడు. కాబట్టి అత్యతే ఇది అర్థ కోరబడేది అనే అర్థం కృతార్థం అంటే పురుషైనా అత్యతే మనవునికే కోరబడేది అన్నప్పుడు మనవుడు కాళ్ళు చేరుతున్నాడు కాబట్టి కాలు పురుషార్థం అనుకోవద్దు. అది పురుషార్థం అనిపిస్తుంది కామ కామ ఎవరంటే కామాలో పడుతుంది. అదే గౌరవం అది సాధనమే కానీ ముఖ్య పురుషార్థం ఆ కామం కాదు. ముఖ్య పురుషార్థం కామజన్యం చెప్తాం. తర్వాత అర్థాన్ని కోరుతారు, ధనాన్ని కోరుతారు. దేని కోసం ధనాన్ని కోరుతారు? ఆ ధనాన్ని అలా మొదలెట్టుకోవడం కోసం కోరదు. ఎవరు అలా జరిగే వరకు కూడా ఉంటారు వాళ్ళకి అభిమాన జన్య సుఖం లభిస్తుంది. నా దగ్గర ఇంత ధనం ఉంది, నేను ఒక అభిమాన జన్య సుఖం లభిస్తుంది. నేను స్టాక్ మార్కెట్ క్రాక్ అయింది, మనం అనుకుంటున్నాము అది క్రాక్ అయింది, 14% వాల్యూ పోయింది. మన రాష్ట్రం కొనుక్కున్నప్పటికీ స్టాక్ మార్కెట్ వాల్యూ మనం పొద్దున వేసేపటికి 14% ఇస్తాం. మొత్తం దేశంలో 14% ఇస్తాం. ఇందులో హిస్టరీలో బిగ్గెస్ట్ క్రాక్ అండ్ ఆల్రెడీ కొన్ని పీపుల్ హార్ట్ అటాక్ పెట్టే కొంతమంది పోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. మళ్ళీ హాస్పిటల్స్ ఇవ్వడం బిజినెస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అసలు బిజినెస్ అంత బిజినెస్ వ్యవహారం స్టాక్ మార్కెట్ లో ఏం చేస్తే క్లాస్ మనంటే ఓకే, నేను ఓకే కాబట్టి అక్కడ భగవద్గీత చదువుకుంటే అదే అర్థములో సుఖము అభిమానం జరిగిన సుఖము తర్వాత అర్థము ఖర్చు కాబట్టి అక్కడ కూడా అర్థము యథార్థం అర్థం వల్ల వచ్చి సుఖముగా చేస్తారు కేవలం అర్థాన్ని కాబట్టి అర్థము కూడా గౌరవ పురుషార్థమే. అలాగే ధర్మం ధర్మం అంటే అది మనకి తిరిగి పూర్తి చేస్తారు ఎందుకు చేస్తారు అంటారు, ఏదో నిరసిస్తున్నారు పూర్తి చేస్తారు లేకపోతే ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అంటారు. మా ఊళ్ళో చిన్న దేవాలయం శివాలయం ప్రాచీనాలయం చిన్నప్పుడు నేను ఆ శివాలయానికి వెళ్తుంది వాళ్ళం అక్కడ చెప్తున్నా ఏదో ధర్మం వెళ్తున్నా ఏదో చెప్తున్నాను నాకు ఆ శివాలయ నిర్వాహకులు అక్కడి నుంచి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ శివాలయం పక్కనే సాయిబాబా పూజ దర్శనం మీరు ఏమన్నా కింద పొందుకోవాల్సింది. శివాలయంలో భరిస్తున్నాం అంటే గమనించింది కానీ ఏదో అనుకుని డబ్బులో పోయి పొందుతుంది శివాలయం పక్కన సాయిబాబా పూజించండి ఉన్న శివాలయం సాధించడంతో అక్కడ డబ్బులు చేస్తుంది ఆ జన్మ చేసి కొట్టేస్తాను. దాని బట్టి ఇంకా సాయిబాబా గురి కావాలంటే ఆ శని వృక్షాన్ని చేంజ్ చేసి అక్కడ అందులో చూడలే ఇంకా వేరే చూడలేదు సెంటర్ లో ఉంది శని వృక్షం దాన్ని కట్ చేసేసి సాయిబాబా గురి ఇది శివాలయం శనివే సాయిబాబా దర్శించి ఏంటంటే విషయం అంత మళ్ళీ ఇచ్చిన కాలేజీ కాబట్టి నేను ఏమీ సందర్భం పంపించాలి నాలుగు నుంచి నేను ఏమి అంటే సందర్భం పంపించకపోవాలి అంతకంటే నిర్ణయం చెప్తాను సాయిబాబా అర్థం నిర్ణయం చెప్తాను ప్రభుత్వం ఉండదు నియుక్తి ఉండదు అలా చెప్తాం వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటారు. సో ఈ పాయింట్ ఏంటంటే సైబర్ పొందుతున్నారు అంటే ఎందుకు వస్తున్నారు అనిపిస్తున్నారు ధర్మం వల్ల తమకు లాభం కలుగుతుంది సైబాబా బీజాన్ని మాటంటే నేను దాని లక్షణం ఏంటంటే మీరు ఈ గుడి పెడితే మీకు చాలా లాభాలు ఉంటాయి మీ బిజినెస్ పెరుగుతుంది
ఆ గురికి రోజు వెళ్తుంటే మీ బిజినెస్ బాగా పెరిగిపోతుంది. ఎందుకు ఆ స్థాయి మీ దగ్గర బాగా పరిశీలిస్తారో అంతా రైతు వేసా తీసుకొచ్చి ఎందుకు మీరు సాయిబాబా ఇచ్చిస్తారు. సాయిబాబా ఏం చేస్తారంటే వాళ్ళు స్మరించిన వాళ్ళకి వాళ్ళ కోరిక తీసుకుని కూడా ఒకదాని తీసుకుంటూ పోతారు. ఇంకా ఆయన ఏ పని లేదు ఇదే పని ఆయన అప్లై చేస్తూ ఉంటారు అని వీళ్ళు చెప్తారు. ఆ బ్రిటిష్ కరెక్టర్ దేవాలయం అంతకుముందు శివలింగాన్ని ముగ్గురులో నాకంతో సమస్య ఉన్నవారు విజయం చేసేవాడు. ఇప్పుడు శివలింగం చాలా కాలం చేస్తున్నారు కదా, కొంత కొత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సాయిబాబా బొమ్మ పెట్టి దాని ముందుంటే కనుక మళ్ళీ మళ్ళీ నమస్కారం ఉంటుంది కదా, ఇదే కొత్తగా ఉంటుంది. పాలరాయి బాలరాయి పనిచేయాలని మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రేమ హోమత మొత్తం ఒకటి నల్లగా ఉండాలి కానీ తెల్లగా ఉంటుంది. ఇది సౌత్ ఇండియా చేస్తాం తమిళనాడు వెళ్తే, ఎందుకంటే తమిళనాడులో తెల్లరాళ్ళు కొరకు అన్ని నల్లరాళ్ళే దొరుకుతాయి. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే దేవుడు నల్లగా వెళ్తుంది, దేవుడు తెల్లగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రాజస్థానం ఆరావళి శ్రీకృష్ణ ఒక నల్లరాళ్ళు ఏం దొరకదు, తెల్లరాలు దొరుకుతాయి. ఉన్న రాళ్ళ వినియోగాన్ని తెచ్చుకోవాలి కానీ కాబట్టి ఇదే మొత్తానికి ధర్మం ఎందుకు చెప్తున్నారంటే ధర్మం కోసం ధర్మం కాదు, ధర్మ జన్మ కాబట్టి మీకు మోక్షం అంటే సుఖం ఉంటుంది మోక్షం. కాబట్టి పురుషార్థాలు ఎన్నయ్యాయండి గిరగడ తీసి పురుషార్థాలు ఒక్కటే అయ్యాయి. మీరు ధర్మార్థ కామంలోని మూడు అపశబ్దార్థం చెప్తున్నాను నేను, ఏదో మరొక చెప్తున్నాను అంటున్నాను అసహాన్ని కూడా నేను అర్థం చేస్తున్నాను. పురుషార్థాలు ఒకటే ఉంది పురుషార్థం. ఇంకా లెక్క వేయటం కోసం ధర్మార్థ కామములను లెక్క వేసినా అది గౌరవములే అయ్యి ముఖ్య పురుషార్థము ఓకే. ఆ సుఖము చేతన ధర్మము సుఖాన్ని గురించి ఉన్న లక్షణాలు సుఖము చేతన ధర్మము ఉండవా సుఖము జ్ఞానరూపము. ఎప్పుడు జ్ఞానరూపమైన సుఖం సుఖం మీరు మీకు ఒక లక్ష రూపాయలు ఎక్కడికో రావాల్సి ఉంది అది సహకారం వస్తున్నారు అది వస్తే మీకు చాలా ఆనందపడతారు అభిమానిస్తాం. సుఖం వస్తే ఏం చేస్తాం ఏం చేస్తాం ఆ పని చేసి భోజనాన్ని డబ్బు చేస్తామని ఏం చేస్తా అభిమాన జన్య సుఖం. ఈ డబ్బు సుఖం ఉంది కదా ఇది కేవలం అభిమాన జన్య సుఖం. భోజనం ఇంట్లో పెడుతూ ఉంటారు మధ్యాహ్నం భోజనం పెట్టినవాడు రాత్రి భోజనం చేస్తారు గర్భంలో ఉండడం భోజనం పెట్టినవాడు ఇప్పుడు కూడా భోజనం పెడతారు ఆయన కూడా ఏం చేస్తూ ఉంటారు. మనం ఏదో డబ్బులు సంపాదించడం తీసుకున్నామని మనం ఊరికే ధర్మపడుతూ ఉంటాం. కేవలం డబ్బు అభిమాన జరిగింది మనకి లక్ష రూపాయలు రావాలి వాళ్ళెవరో మన అకౌంట్ లో పంపిస్తారని నాకు నా అకౌంట్ లో లక్ష రూపాయలు రావాల్సింది. నేను అమెరికాలో ఉండే నాకు వచ్చింది కొంత లక్ష రూపాయలు అకౌంట్ లో రావాలి వచ్చిందా ఏదో అకౌంట్ సమకైనా అసలు అకౌంట్ అండి ఏదో నేను లక్ష రూపాయలు వ్యవహారాలు చేస్తూ ఉంటాను కదా ఏ వ్యవహారం చెయ్యను ఏది చేయడం లాభించు ఉంటాను మధ్యప్రాయ ఏది చేయకుండా జరుగుతూ ఉంటాయి జరిగింది జరుగుతూ ఉంటాయి ఏదో ఇక్కడ హాస్పిటల్ అక్కడ ఇక ఏదో సమస్య ఈ లక్ష రూపాయలు కూడా అలాగే మనం అత్యంత వహించాం ఇది అలాగే అని అనుకున్నాం వచ్చాం నేను అందులో వచ్చిన తర్వాత నచ్చలేదు వచ్చిన చర్మదాన్ని ఇక్కడ చూసిన ఉద్దేశం చూస్తున్నారు ఆయన పెళ్లి వచ్చిందో సో మొత్తానికి ఎలాగైనా ఆయన ఇక్కడ ఉండడం చూసింది ఆయన ఏం చెప్పి మనకు వస్తున్న వాళ్ళకి ఉందండి అది ఎందుకు రావాలి దాని సంగతి చూడాలంటే ఆయన మనసుకొచ్చి వచ్చేసిన వచ్చి పండుగలు నేను దాంట్లో పడుకున్నాను అప్పుడు దాంట్లో పడుతుంటే చిన్న అప్పుడు ఇంతవరకు సుఖం అది వచ్చే ఆ లెవెల్ యాడ్ లెవెల్ సుఖం లేదు అది వచ్చిందని తెలిసినప్పుడు సుఖం. కాబట్టి జ్ఞానం సుఖము జ్ఞానం ఉంటుంది వచ్చిందని తెలిసిన సుఖం ఎంత సుఖం లేదు తెలియకుండా సుఖం కనుక ఇప్పుడు మీరు దేవుడిని దర్శించాలనుకున్నాను దేవుడు మీ పక్కన వచ్చి కూర్చుంటే మీకు సుఖాన్ని చూపించగలరు. దేవుడు పక్కన వచ్చి కూర్చున్నాడు నేను కోరుకున్న దేవుడు నాకు తెలియజేయదు అని తెలిసిన సుఖం లేదు జ్ఞానం సుఖం. కాబట్టి సుఖాన్ని గురించి లక్షణాలు ఏంటంటే నెంబర్ వన్ సుఖము చేతన ధర్మము నెంబర్ టూ సుఖము జ్ఞాన ధర్మము. అంటే అర్థమైతే తెలిసిందండి సుఖము నాకు తెలియదు ఎందుకంటే మూలలో నేను జ్ఞానము అనేది ఉన్నాను మూలలో నేను చేతనము
కాబట్టి సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆత్మకంటే భిన్నంగా ఉన్నట్లయితే సుఖం ప్రయత్నం చేసి సంపాదించాలి. ఆత్మలో స్వరూపంలో భాగమే స్వరూపమే అయి ఉన్నట్లయితే ఆ విషయాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవటానికి ఆత్మకంగా ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞానాన్ని తొలగించాలి అంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి. ఎందుకోసం బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకోవాలి అనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష కారణంగా మీరు బ్రహ్మోత్సారాన్ని చేసుకోవాలి. ఆకాహ అంటే దాన్ని మరిన్ని కామభోగాలంటే మరింత అర్థాన్ని సంపాదించుకుంటున్నారు, మరింత పుణ్యకర్మాలను చేసి తద్వారా చాలా ఎక్కువ సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేయటం, కామ్య కర్మలను సుఖాన్ని చేసినటువంటి కర్మలను చేసి తద్వారా సుఖాన్ని పొందేది, తద్వారా నేను ఉపాసన కావాలని ప్రయత్నం చేయటం, ఇది కేవలం దృఢదృష్టి తప్ప ఉన్నామని వాస్తవం కాదు అని స్థితికి ధర్మాత్మకాలను బోధించిన స్థితికే ఆ విధంగా వ్యవస్థను చేసి ముందు ధర్మాత్మకాలను నిరాకరించి ఇంకా సద్విభేద కర్మతితో క్షీణ్యతే ఎవరైనా అమృత పుణ్యతితో క్షీణ్యతే ఈ లోకంలో అర్థకామాల మీద ఒక వ్యాఖ్యానం చేయించాం. ధర్మం గురించి వ్యాఖ్యానం చేయడానికి మనకి పరోక్షం ఉంది. ధర్మం యొక్క ఫలం పరోక్షం మనకు తెలియదు. అర్థకామాల యొక్క ఫలం ప్రత్యక్షం. కామాధిని సుఖం ఏదైతే ఉందో అది చాలా అనిత్యము, చాలా శాశ్వతము అనిత్యము. తర్వాత దుఃఖ బిడ్డలు ఒకటి వివేకం చూసినట్లయితే కామజన్య సుఖాన్ని ఎంత అధికంగా మీరు స్వీకరిస్తే అంత తొందరగా ముఖ్యంగా వెళ్తుంది, ఇంత తొందరగా రోగాలు కాలేదు, చాలా దుఃఖాన్ని చేస్తారు. ఇది దుఃఖ బీజం. సో ఆ సత్యాన్ని ఇది వివేకంతో తెలుసుకోవాలి. కాబట్టి కామజన్య సుఖం అనిత్యము దుఃఖ బీజము అనేసి లోకానుభవాన్ని జరుగుతుంది. అర్థజన్య సుఖం కూడా అనిత్యము, అది దుఃఖ బీజము. అర్థం ఎక్కువైపోయింది, దుఃఖం ఎక్కువ అవుతుంది, భయం ఎక్కువ అవుతుంది, విశ్రాంతి లేకుండా నేను అర్థంగా రాత్రి పడుతున్నాను. కలిపి వేసుకో ఒకసారి పడుతున్నాం అనుకున్నాను కలిపి వేసాను లేదా లేదు వచ్చి కలిపి వేసి వేయదు వేసుకోవాలి. అంత అర్థం కలుపు వేయాల్సిన అవసరం ఉంది అంటే అంటే భయం ఉందన్నమాట, ఇన్సెక్యూరిటీ ఉందన్నమాట. ఇన్సెక్యూరిటీ ఉందంటే ఎందుకు ఎందుకు అవుతుంది ఇన్సెక్యూరిటీ అంటే ఈ ప్రతి నాలుగు గోడల మధ్య కొంత విలువైన సమగ్రంగా ఉండాలి, కొన్ని సమయంగా ఉండాలి, ఏదో ఒక ఉంది నాది అనే అభిమానానికి మూలమైన సామగ్రం ఉంది, డబ్బం ఉంది, రూపాయలు అవ్వండి, డాలర్లు అవ్వండి, ఏమైతే ఏమంటే అవన్నీ ఉన్నాయన్నమాట. మరి ఇది తలుపు తలుపు వేయడంలో తప్పుగా తలుపు వేయడం తప్పుకోవాలేమో అని అనుకుని మళ్ళీ ముందు తలుపు వేసామో ఈ ప్రభుత్వ అర్థం అంటే అంటే అతనికి నిశ్చయించిన వ్యక్తులు ఇచ్చేదాన్ని అది విధంగా అది ఇద్దరు కావచ్చు, ఇద్దరు నాన్న ఈ యొక్క అభిమానం దాంట్లో ఉండబట్టే ఆ ప్రభుత్వం. కాబట్టి సో జరిగినట్టు ఎన్నో హ్యాపీనెస్ అర్థ అర్థం హ్యాపీనెస్ సో ఏమిటి దాంతో సందర్భం సరే ఏదో చేస్తుంది ఏదో ఉండాలా మాత్రం లేకపోతే వాళ్ళు మన సిద్ధంగా నాయకులు పని చేసుకుంటున్నాం దర్శనం చేస్తున్నాం పెట్టుకున్నాం కాబట్టి పెట్టుకున్న వాళ్ళని కూడా ప్రాక్టికాలిటీ అని ఒకటి ఉంటుంది. ఆ విధంగా ఏదో చేస్తుంది ఒక ఎక్కడ తీసుకోవడం మీరు యూస్ చేస్తున్న ప్రాబ్లం లేదు ఎక్కడ అని మళ్ళీ మనకి మన ఒక వ్యక్తి ఉండాలి. సో ఆధునిగా ఏదో ఒక జస్టిఫికేషన్ దానికి చేసుకుని మళ్ళీ చూస్తారు. సో పని చేస్తూ లేకపోతే ఎందుకంటే ఈ మేడ మీద విజ్ఞానం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆ బయట వాటర్ పోయిస్తుంది అది వాటర్ వాడిస్తుంది వెళ్తుంటాను అది చెంది కాకపోతే నేను అది చేసి వెళ్ళినప్పుడు అది ఏం కరెక్ట్ గా లేదా అందుకంటే వాటర్ ట్యాంక్ లో వాటర్ వేస్ట్ అవుతుంది కానీ అందరికీ నష్టం
వాటర్ ఇస్ ఎక్కడ తీసుకోవచ్చు, దాన్ని కరెక్ట్గా పంపించాలి అని ఏం చెప్తూ ఉంటాను. అది ఒక అర్థము అభిమాన హేతు భయ హేతు అంటే దాని దాంట్లో సుఖమేమో దుఃఖపడి అర్థం ఈ రోజు మనకు ఈ లోకంలో అనుభవంలో ఉన్నది, అర్థకాలంలో ఈ వ్యవస్థ మనకు అనుభవంలో ఉన్నది ప్రత్యక్షంగా. కాబట్టి ధర్మాన్ని గురించి మనకు అనుభవం లేదు. ఇందులో చేసుకుంటే స్వచ్చారి వెళ్తామని చెప్పే శాస్త్రము ఆ శాస్త్రమే చెప్పాలి. ఈ గ్రంథం నిత్యవా నిత్యవా ఆ శాస్త్రం ఏదైతే దాన్ని మనం స్వీకరించాం. ఎందుకంటే పుణ్యం చేస్తే సొంత వస్తుందని అనుభవం ఉంది, ప్రధాని వెళ్ళిన వాడు ఏం చెప్పలేదు కాబట్టి అది శాస్త్రమే చెప్పింది. ఏమని చెప్పింది, తద్దేహ పుణ్యచిత్రీయతే ఈ లోకంలో ఈ అర్థకాలం గురించి నేను చేసిన ఈ అర్థానంగా చెప్పము అముత్ర పుణ్యచితే కర్మచితో లోక క్షీయతే అముత్ర పుణ్యచిత్ర లోక క్షీయతే సంపాదించినటువంటి శ్రద్ధలో కూడా అనిత్యము అకాంక్షలు అక్కడ కూడా శక్తి అనేది లేదు అని చెప్పింది. కాబట్టి ధర్మం యొక్క వ్యవస్థ శాస్త్రం చేసింది, అర్థకామంలో వ్యవస్థ మన లౌకిక జీవనంలో అనుభవాలలో తెలిసింది. కాబట్టి ధర్మార్థకామములు పురుషార్థము కానే కాదు, అది ఆత్మార్థమే. ఈ మాట వేదాంతంలో హైదర్కి ఏమైనా చెప్తారు ఎందుకు ఎందుకు చెప్పాలవసరం ఏం లేదు. వాళ్ళు ధర్మార్థకాలంలో పరిధిలో తీరుస్తాం వాళ్ళకి వాళ్ళకి ఇవన్నీ అంటే అర్థం ఏంటన్నమాట, ధర్మార్థకాలంలో పరిధిలో సక్సెస్ని ఏంటంటారో దాని నుంచి సాలిడ్ రెలవెన్స్ గైడ్ టైం మీరు పంపలేదు. ఇంకా ఇక్కడ సక్సెస్ అంటే ధర్మార్థకాలంలో సక్సెస్ ఇక్కడ సక్సెస్ కాదు, దాన్ని నిరాకరించడమే ఇక్కడ సక్సెస్. కాబట్టి అర్థ ధర్మార్థకామముల ఎందు వాస్తవమైన సుఖానుభవం లేదు కనుక అవి అనిత్యము కనుక ఆ విధంగా శాస్త్రమే చెప్పుతున్నది కనుక బ్రహ్మ జిజ్ఞాసను చేయగలము. అయితే ధర్మార్థకామములు పురుషార్థ పరమ పురుషార్థాలు కావు, పురుషార్థ అభాసలే, లేకపోతే గౌరవ పురుషార్థములు అని చెప్పినట్లయితే అయితే ముఖ్య పురుషార్థమేది పూర్వకంగా నీకు నేను చేసిన వ్యాఖ్యానం ఉంది కదా ఏంటంటే సుఖము ఆత్మరోగము. కాబట్టి ముఖ్యమైన శాస్త్రము బ్రహ్మ విజ్ఞానమే మనం స్పష్టంగా తెలుసుకున్నాము. అదే కాదు తథా బ్రహ్మ విజ్ఞానాది పరం పురుషార్థం దర్శయతి బ్రహ్మ విదాత్మోపి పరం ఇత్యాది. సో బ్రహ్మ విదాత్మోపి పరం ఇత్యాది వాక్యం ఏదైతే ఉన్నాయో బ్రహ్మవేత్త పరమును పొందిన పరము అంటే మోక్షం, మోక్షము పొందిన బ్రహ్మవేత్త మోక్షము పొందిన అంటే బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని కారణంగా మోక్షాన్ని పొందుతారని అర్థం. ఎలాగైతే దండధారి పొందను పొందవచ్చాను మీకు వాస్తవం చెప్తాను, దండధారి పొందను పొందవచ్చను అని అన్నది వాడు పొందను పొందవచ్చను అని చెప్పచ్చు కదా. అంటే కాదు, దండధారి పొందను పొందవచ్చను అని చెప్పడం వల్ల అభిప్రాయం ఏంటంటే ఆ వాడే పునః పొగొట్టింది, వాడే కర్రతో పడగొట్టేది, కర్రతో పుట్టి పడగొట్టేది అని చెప్పడం వాడికి దండధారి అని విశేషం చేయటం కూడా ఆ మాట. సో కోటీశ్వరుడు రోజురాయి స్థాపన్నాడు అని అన్నారు అంటే కోటీశ్వరుడు అయిన కారణంగానే కొన్నాడు అంటే కొనలేకపోతే హేతుబద్ధ విశేషం. అదేవిధంగా బ్రహ్మవితే పరమాత్మ బ్రహ్మము తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే దాని విషయమైతే బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞానం కారణంగా మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానము మోక్షమునే పరమ పురుషార్థమునకు హేతువు లేక సాధనము ఏంటంటే స్పష్టంగా శృతి చెప్పుకున్నది. అంటే దీని అర్థం ఏంటంటే కొన్నిసార్లు చెప్పిన దగ్గరలేదు జ్ఞానం వల్లనే ఏదైనా ప్రాబ్లం ఉంది జీవితంలో ఆయన సమస్య వస్తుంది చాలా సమస్యలు వస్తాయి అధికారి అనే సమస్య వస్తే సమస్యలు వస్తాయి ప్రతి వాళ్ళకే వస్తాయి.
జీవితానికి లక్షణం. జీవితం అంటే తెల్లవారు అంటే కొత్త కొత్త ఛాలెంజెస్ మన ముందుకు తీసుకొచ్చిపెడతాం. ఇప్పుడు ఉదాహరణ అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే ఛాలెంజ్. ద్రోసే ఛాలెంజ్ అని చెప్తే ఏమని స్టాక్ మార్కెట్ చాలా క్రాష్ వస్తుంది అని ఒక ఛాలెంజ్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, హాస్పిటల్ వస్తే ఏమన్నట్టు ఇంకా అనదా జరుగుతుంది. ఈ సార్ ఏంటి పేరు తీసాను ఓకే వేరే జరగా ఓకే వాడుకోవాలి అని అందులో పేరు చేయాలి. దాన్ని వివేకంతో ఒక రెస్పాన్స్ వివేకపూర్వకమైన రెస్పాన్స్ కర్మలో ఏమవుతుంది ఛాలెంజ్ వచ్చింది. మీరు స్టాక్ మార్కెట్ లో క్రాష్ వస్తుంది ఛాలెంజ్ అంటే ఇంకోటి ఛాలెంజెస్ ఎన్నో ఫేస్ చేశారు మీరు మీరు బలం మీరు కూడా ఫేస్ చేస్తుంటారో మనకు తెలియదు. నేనైతే ఫేస్ చేశాను నాకు తెలిసిన వాళ్ళంతా నేను ఫేస్ చేశాను. 4 ఏళ్ల పైన ఈ పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉదాహరణ మొదలుపెట్టారు, బీసీఎల్ మొదలుపెట్టారు, ఎంతమంది మంది ఎంతమంది రద్దు పెట్టారు, నాగార్జున మొదలుపెట్టారు, లీగల్ లాయర్స్ ఈ రకంగా ఎంత ఎన్నెన్నో ఫైనాన్స్ కంపెనీలు ఆ రోజుల్లో ఓఎం ఫైనాన్స్ కానీ విఆర్సీ తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇది లభిస్తుంది మొదపడతాయి. ఇప్పుడు ఛాలెంజెస్ చూడమనిస్తే చాలా మంది ఆ ఛాలెంజ్ ఫేస్ చేయటం చూసాం. ఇప్పుడు ఇటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి జీవితంలో. ఛాలెంజ్ వచ్చినప్పుడు సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు తల్లిని నేర్చేసారు, తల్లిదండ్రులు నేర్చేసారు, ఇట్స్ ఛాలెంజ్, ఇట్స్ ప్రాబ్లం, ఇట్ నీడ్స్ సొల్యూషన్. ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలంటే సపోజ్ ఎలా చేయాలంటే ఆ కంపెనీ ఆఫీస్ దగ్గర పెడతారు, ఎక్కడ ముఖ్యమైన అక్కడ ఉంటున్నారు, అది మూసేస్తుంది. అక్కడ ఇలాంటి వ్యాపారం కూడా వీళ్ళందరూ కొంచెం డౌన్ 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 అని గోల్డ్ గాలు తీసుకుని అర్థాలు కావాలి, ఆ కాలం కావాలి, కుర్చీలు కావాలి, ఇవన్నీ వీళ్ళకు ఉన్న అక్కసంతా అక్కడ తీసుకోవడం. ఏది హల్లో ప్రశ్నలు వస్తారు, వాళ్ళు వేరే శక్తులు పొందుతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు ఏమైనా మీరే అదే వీళ్ళకున్న దుఃఖాన్ని ఆ ముందు ఆడిపోతున్న మంటల్లో మరి కొంత చెప్పలేదు కోసినట్టుగా వాళ్ళు ఉంటున్నానే చెప్పారు. ఇంకోసారి వాళ్ళ ముందు భోగున్నాను, ఇదన్నా వాళ్ళ పోలీస్ ఆఫీసులు నమ్మబడతాను, వాళ్ళు ఏదో చూస్తున్నాను అంటే అదవాళ్ళు ఇది చెప్పారు, ఏదో చెప్తారు. ఇది నేర్చు సంగతి, ఇది తాను ఎదుర్కొంటే ఎది నాకు ఏంటి సంగతి. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ లేదు ఫేస్ చేయటం వల్ల ప్రాబ్లం అది అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా ప్రాబ్లం. ఇది ప్రాబ్లమ్ మన ముందు ఉంటే దానికి తెలియజేసిన మాధ్యమం వచ్చే ప్రయత్నం నేను ఎంతకాలం చేస్తే అంతకాలం దాని అర్థం ఎక్కడ తెలిసిన ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం నా ఉంది ఆయన చేసింది, దాని తెలియజేసిన నేను తిరుపతి గురి మీద ఉందో లేకపోతే పనుల ఉందో లేకపోతే ఫలానా మహాత్ముడి ఆశ్రమంలో ఉందో లేకపోతే ఫలానా పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉందో ఫలానా వర్గీకరణ ఉందో అని పరిగెత్తాను చెప్పండి. దాని అర్థం అయితే ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లం అంటే ఐఎమ్ ట్రైన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ త్రూ అన్ అవుట్సైడ్ మీనింగ్. దట్ ఈస్ సూపర్ఫిషియల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం. జీవితంలో మీరు సూపర్ఫిషియల్ గా అంటే బాహ్య కారణాల ద్వారా బాహ్యంలో ఉండే ఏజెన్సీల ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే దిగుంటుంది. అంటే జీవితంలో మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏనాడు ఏజెన్సీ సాల్వ్ చేయలేదు. ఇతని మీద పొందారు జీవితంలో డబ్బు యొక్క వేరే ఇప్పుడు కూడా మీకు ఇంకో మాట చెప్తాను. నేను కొంచెం డైజెస్ట్ అయ్యాను మీరు అనుకోండి. జీవితంలో సమస్యని కంపార్ట్మెంటల్ గా సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. మనకి ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యానికి సంబంధించిన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, సైకలాజికల్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది మనీ లాస్ట్ అని చెప్పాలని ఈ సైకలాజికల్ ఛాలెంజ్ ఫిజికల్ ఫిజియలాజికల్ ఛాలెంజ్. దీనివల్ల ఫిజియాలజీ దర్శనం జరుగుతున్నది, ఫిజికల్ సైకలాజికల్ ఛాలెంజ్. ఆ తర్వాత ఇంకొకటి ఉన్నది స్పిరిచువల్ ఛాలెంజ్. మనుషుల తర్వాత మన స్వరూపాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రతి మనిషి కూడా కొద్ది రూపం ఆ డైరెక్షన్ లో ప్రయత్నం చేస్తారు, దాని పేరు రెలిజియన్ అని అంటారు. కాబట్టి వీ హ్యావ్ బ్రాడ్లీ మనకి 3 లెవెల్స్ ఉన్నాయి. ఫిజియల్ ఆఫీసర్ దేహం యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, సైకిల్ ఆఫీసర్ మనస్సుకి సంబంధించింది, స్పిరిచువల్ ఆఫీసర్
ఆత్మకి సంబంధించి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే జీవిత పరమాత్మను పెంచుతారు. మూడు మూడు లెవెల్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, నేను ఇదే ఒప్పుకుంటాను తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ లెవెల్ ఇప్పుడు డిఫరెన్స్ ఉంది అవగాహనట్టుగా మనం ఆత్మస్తాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ వచ్చింది అనుకోండి, బిల్డింగ్ వస్తే ఇది ఫిజియలాజికల్ అనుకుంటుంది, అక్కడ వచ్చింది సమస్య. నేను అంటాను ఇది ఫిజియలాజికల్ కాదు కదా, ఇది ఫిజియలాజికల్ ప్లస్ సైకలాజికల్ ప్లస్ స్పిరిచువల్. నువ్వు దాన్ని ఫిజియలాజికల్ లెవెల్ లో సాల్వ్ చేసి ప్రయత్నం చేస్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నిన్ను బ్రేక్ఫాస్ట్ లో వేసేస్తుంటే మీకు ఇంకా నీ బతుకున్నంతకాలం వాళ్ళ చుట్టూ నీవు డాక్టర్ వల్లే పనిచేస్తాను. డోంట్ కన్వర్ట్ ఇన్ యువర్ కంపార్ట్మెంట్ లైఫ్ లేదా ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఫిజియలాజికల్ బట్ నాట్ ఫిజియలాజికల్ లోన్. వాళ్ళకి తెలియదు సంగతి, వాళ్ళు వాళ్ళ అందరూ తెలుసుకుంటే వాళ్ళు ధనాన్ని సంపాదించాలని అంత సహతలో ఉన్నారు. వాళ్ళు ఇన్సెక్యూర్ చేస్తారు, ఏదో బ్రేక్ మోర్ మనీ అనే ప్రజల్లో ఉన్నారంటే వాళ్ళు చెప్తారు ఇన్సెక్యూర్ వాళ్ళు ఇన్సెక్యూర్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్సెక్యూర్ దేశం వ్యాపారం చెప్పి డబ్బు సంపాదించి పూట కడుతున్నాను అనుకుంటున్నవాడు వాళ్ళు మీద సెక్యూరిటీ ఇస్తారండి, వారు మీ ద్వారా సెక్యూరిటీ సంపాదించడం అనుకుంటున్నాడు. వాళ్ళు మీద ఇస్తే సెక్యూరిటీ మీకు సెక్యూరిటీ ఎవరి వాళ్ళ ఎవరి ఇవ్వగలిగంటే సెక్యూర్ లో ఉన్నవాడు మీకు సెక్యూరిటీ ఇవ్వాలి. అది సెక్యూర్ గా ఉండడం వాళ్ళ ఏంటంటే మీకు సెక్యూరిటీ వస్తుంది. ఏడు మొహంలో ఉన్న వాళ్ళ ఏంటంటే మీరు కూడా గ్రీన్గా లేదండి. ఉల్లాసంగా ఉన్న వాళ్ళ దగ్గర ఏడు ఉత్సాహంగా ఉన్న ఏడు మొహం వాళ్ళ దగ్గర వెళ్తే మీరు ఎలా అయిపోతుంది అంటే దాని ఏర్పడి పోతున్నాం. మీరు కూడా వాళ్ళకి మీరు మీరు దుఃఖంలో ఉండి ఉల్లాసంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంత జరుగుతుంది. మీరు ఇన్సెక్యూర్ అయినప్పుడు సెక్యూర్ గా ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీరు లోకంలో ఎందుకు డబ్బున్న వాళ్ళని ఎదుర్కొంటున్నారు, సెక్యూరిటీ ఉన్న దగ్గర లేదు వాళ్ళ దగ్గర పవర్ అధికారం ఉన్న వాళ్ళకి ఇచ్చే నీతి రూపాలు ఎవరు నిలిచిగా వస్తున్నారంటే మీరు అందరూ ఇంకా హడాలు ఎదురు చేస్తారు. వెరీ ఇన్సెక్యూర్ పీపుల్, వారి దగ్గర సెక్యూరిటీ దొరుకుతుందేమో వీళ్ళు ఆశపడి వారికి వారి విధానం వస్తే వీరు ఎవరన్నా మనం చేస్తున్నారు. మహాత్మ దగ్గర వేరు ఉంటే ఘోర ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇదే చేయండి. అట్లీస్ట్ వీళ్ళెవరికి వేరు సెక్యూరిటీ, ధనం ఉన్నవాడికి సెక్యూరిటీ లేదు, పవర్ ఉన్నవాడికి సెక్యూరిటీ లేదు. మహాత్ముడి దగ్గర సెక్యూరిటీ ఉన్నారు కదా, మహాత్ముడు కూడా ఇన్సెక్యూర్ గా ఉంటే నీకే సెక్యూరిటీ ఇస్తారు. కాబట్టి ప్రాబ్లమ్ ని సైకలాజికల్ ఫిజికల్ ఫిజియలాజికల్ లెవెల్ లో సాల్వ్ చేసేసి నేను బయటపడిపోతాను అంటే అది అజ్ఞానం. బిల్లర్ ఎప్పొచ్చిందంటే దాంట్లో ఫిజియాలజీ ఉంది, సైకాలజీ ఉంది, స్పిరిచువాలిటీ కూడా ఉంది. ఎందుకంటే సైకాలజీని స్పిరిచువాలిటీని మీరు సెపరేట్ చేయలేదు. బిల్లర్ ఎప్పుడు వచ్చింది అంటే నేను దేహము కాదు అనే సత్యాన్ని నేను తెలుసుకోవాలి, క్షేత్రజ్ఞ వివేకాన్ని నేను సంపాదించాలి. మనస్సులో నేను దిగంగా పెట్టుకోవాలి. ఎందుకు నొప్పొచ్చింది కాబట్టి మనస్సు దేవైపోకూడదు, మనస్సులో బలాన్ని ధైర్యాన్ని సంపాదించుకోవాలి. అవసరమైతే నేను ప్రార్థన చేసేనా దేవి ఫిలాసఫీ దగ్గర మహాత్మ సేవతో నేను మనస్సులో బలాన్ని సంపాదించుకోవాలి. నెంబర్ టూ, నెంబర్ త్రీ, ఇల్లు నొప్పొచ్చింది కాబట్టి ఏదో ఏదో చిన్న టెస్ట్ చేయించి మందు చేసుకోవాలి. సాల్వ్ చేయవలసి మీరు దాన్ని సాల్వ్ చేయాలి, కానీ దాన్ని ఫిజియలాజికల్ లెవెల్ మాత్రమే సాల్వ్ చేసే ప్రయత్నం అవుతుంది. నేర్వర్ సెప్ట్ అలాగే డబ్బు పడినప్పుడు ఇది ఇట్ ఈస్ నాట్ ఫిజియలాజికల్, ఇట్ విల్ హ్యావ్ ఫిజియలాజికల్ ఇంపాక్ట్, ఇట్ ఈస్ సైకలాజికల్. అప్పుడు అసలు ఈ ధనం ఈ ధనాన్ని వాడపడం కదా, లేకపోతే నా కర్మ ఫలమే నాకు ఈ ధన నాశం రూపంగా నాకు ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళు ఉంటే బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చే ప్రశ్న ఈ కంపెనీ అన్నీ కూడా మన 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 కర్మ ఫలాలను క్షయం చేయడం వారు కొంత అనేటువంటి వ్యక్తుల యొక్క ఎంత కర్మ ఫలాన్ని క్షయం చేసి వాళ్ళ పాపాలను కొంత క్షయం చేయడం కోసం వాళ్ళు కంపెనీ చేశారు. ఇది నేను దగ్గర తప్పకాలి మీరు అందరికీ దుఃఖాన్ని కలిగించి తద్వారా కొంత పాప క్షయం చేసి కాబట్టి ఏం చేయాలంటే ఎన్నదే కొంత వ్యక్తం చేసుకుంటే ఎప్పుడైనా ఒకటే ఒక నష్టం గుణపాఠం నేర్చుకుంటే ఇది నాట్ ఎ లాస్ ఇది గేమ్ అల్టిమేట్లీ సూపర్ఫిషియల్ గేమ్ ఇస్ నాట్ ఎ గేమ్ మరియు గేమ్ విద్య ఇదే గేమ్. కాబట్టి చాలా గేమ్ వివేకంతో జ్ఞానపూర్వకంగా మీరు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ సూపర్ఫిషియల్ గా సూపర్ఫిషియల్ యాక్టివిటీతో మీరు ఎన్నడూ సాల్వ్ చేయాలి. ఇది నాట్ ది గేమ్ ఇది సాల్వ్ చేసే ఒక ఆయన
దేనికి తగ్గదు. ఆయన మా ఆశ్రమంలో కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఉంది. సరే నా దగ్గర ఒకరికి నేను ఉన్నాను ఆశ్రమం నా దగ్గర వెళ్ళాల్సిన సర్జరీ వచ్చింది మనం ఇక్కడ ఏదైనా స్పెషల్ పూజ చేద్దామా ఆయన అంటే చేద్దాం. కానీ ఆ మాట ఆయనకి చెప్పదు, ఎందుకంటే ఆయనకి ఇప్పటికే ఒక రకమైన ఇన్ఫెక్టివిటీగా ఉన్నాయి. మీరు ఇక్కడ పూజ చేస్తున్నాము, మీ సర్జరీ అవుతుంటే పూజ అవుతుంది, మీరు పూర్తి అయితే మీ సర్జరీ పూర్తి అవుతుంది, ఇలా ప్లాన్ చేస్తాం. అందుకే మనం ప్లాన్ చేసి వాళ్ళు అలా ప్లాన్ చేస్తాం, ఎవరు ప్లాన్ చేశారు? మీరు అలా చెప్పినట్లయితే వారి ఇన్ఫెక్టివిటీ దానివల్ల పెరుగుతుందా తగ్గుతుందా? ఆ పూజ ఫలితాన్ని ఇస్తుంది. ఇంతకు ఇంతకుముందు సర్జరీ ఎక్కువ అవుతుందో మనం ఎప్పుడే పెరుగుతాం. తెలిసిందా తర్వాత ఇంకోటి ఈ డాక్టర్లోనే నమ్మకం వెళ్ళారు. ఇప్పుడు ఈ పూజ సత్యం అవడానికి అసలు ఉన్నటువంటి తెలిసిన దెబ్బతీసిన వాళ్ళు అంటే అల్టిమేట్ గా ఈ పూజ కారణంగా వాళ్ళు ఇవ్వాలి వచ్చేస్తే అక్కడ హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళు హేతులు వాళ్ళు ఉన్నట్టుగా తయారండి. క్రిస్టియన్ మత ప్రచారం లాగా తయారు కాబట్టి పూజకి సహకారం లేదు. మీ పేరు నేను కాదు మీరు అతనికి నేను అంటే అతనికి ఏం చెప్పాలి? నేను చెప్తాను, నేను చెప్తాను, నేను కూడా వెళ్ళాను. ఇది అవకాశం అతనికి నేనైతే సేవ చేయాల్సిన టైం అయితే అదే టైం. ఎందుకంటే మిగతా ఉంటే అతను మోపజాలు చేస్తూ ఉంటాను. ఆ టైం కూడా నేను సేవ చేయాలి. కాబట్టి నేను వెళ్ళాను సార్, అతని కదా ఆఫీస్ వెళ్ళాను పిల్లలు చేయాలి. అతన్ని ముందుకు అతనికి మేము ఆలోచించారు సరికి అతనికి కొంత సాక్షి భావన ఈశ్వరుని ప్రార్థన వల్ల మనోబలంగా ఉంటారనుకోవడం నెంబర్ వన్. సాక్షి భావంలో ఉండి కొంత న్యూట్రాలిటీ టువర్డ్స్ ది ఈవెంట్ ఎలా ఉంది, ఇది బాడీ ఎలా డెవలప్ చేసుకోవాలి. కొద్ది ఒక్క ఎలా మనం చదువుతున్నవాడు అసలే తెలియనివాడు కాదు. కాబట్టి ఇంజీట్ గుడ్ పాయింట్ అని చెప్తున్నాం. ఇది చెప్పి అతన్ని సర్జరీ ఉంటుందో బాగుంది నేను అయితే నేను మర్చిపోయి నాకు నాకు కొంత ఆ టైంలో ఎంత ఫోకస్ ఉంటుందో అది అయిపోయిన అక్కడికి వెళ్ళిపోయింది అది అంటే ఇది నాలుగు క్లాసులు ఉన్నాయి. నేను మళ్ళీ పొందిన క్లాస్ తీసుకున్నాను, సర్జరీలో తెలియదు ఇంటికి వెళ్తే లంచి లంచ్ చేసి సర్జరీ క్లాస్ తీసుకున్నాను. తర్వాత లంచ్ ముందు హారీ భోజనం చేసి విశ్రాంతి తీసి మనం మధ్యాహ్నం క్లాస్ అయ్యడానికి సడన్గా నేను క్లాస్ లో ఉండే ఒక ఆయన నా దగ్గరికి నోట్స్ పంపించాను. ఏమంటే సర్జరీలో ప్రశ్నిస్తే తీసుకుని రావాలి అప్పుడు గుర్తుకొచ్చింది. అంతవరకు నాకు అది చెప్తలేదు. తర్వాత పూజారి కూడా చెప్తారు, పూజారి నేను చెప్తుంది. సో ఎదురుగా అన్ని జరుగుతాయి. మనం సైకలాజికల్ ఫిజియలాజికల్ అండ్ స్పిరిచువల్ మూడ్ లెవెల్స్ లో మీరు ప్రాబ్లమ్ అటాక్ చేయాలి. అంటే కానీ ప్రాబ్లమ్ ఐసోలేటెడ్ గా ఉండడం అన్నది తర్వాత ఏదైతే సొల్యూషన్ తో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రయత్నం ఇదంతా కూడా అవిలేసిన ప్రాబ్లమ్ ఒక సేఫ్టీ సేఫ్టీ అంటే భోజనాన్ని లాగేస్తున్నాయి పక్కడిపోయి మన చేతులు వెనక్కి ఇంటికి కట్టేసి నాకు మంచిగా ఇవ్వకపోతే ధైర్యం పెట్టకపోతే అది జరిగేది కాదు. ఆటలు జరుగుతున్న సమస్య అలాగే కాదు. రాత్రి భోజనం ఎక్కువ ఉందా ఎక్కువ. సో అది తర్వాత అల్టిమేట్లీ ఎలా సెక్యూరిటీ సీనింగ్ ఈజ్ నాట్ ఎలా మనీ అంటే అభిమాన జీవితం ఆ దగ్గర ఉన్న మనీ ఉన్నది అని ఒక అహంకారం ఆ సుఖానికి దెబ్బతుంది. ఒక దగ్గర జ్ఞానం ఈ అభిమాన జీవితం కానీ ఓవర్ టైం అందుకని ఎగ్జామ్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్ ఆ విధంగా మీరు వాడవచ్చు. అప్పటికప్పుడు పరిశీలించినట్లయితే అది సైకలాజికల్ లెవెల్ దెన్ స్లోలీ ఆ ప్రాబ్లం యొక్క భారం అదే గంటలో తగ్గిపోదు. మొన్నటికి ఇంకొకడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, హార్ట్ అటాక్ అదే స్విచ్ వస్తాం ఇప్పుడు మూవింగ్ రావాలి, ఇప్పుడు మూవింగ్ రావాలి. తర్వాత ఇంకో సందర్భం తెలుస్తుంది, జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నాం, ఎన్నో పోగొట్టుకుంటాయి కానీ జీవితం పూర్తాం. అక్కడికి అల్టిమేట్ గా దేహాన్ని ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. జీవితంలో చాలా 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 అనేది జీవిస్తున్నాం.
ప్రతికారం జీవితం చేస్తున్నారు. కాబట్టి ఈ దొంగకున్న దాని యొక్క సత్యం ఎంత, యథార్థత ఎంత, ఆ విధంగా ప్రతి అంశాన్ని కూడా ఆ ప్రతి ప్రాబ్లం ని కూడా అంత లోతుగా పరిశీలించడం అనేది ఆ ప్రాబ్లం సేవ్ చేస్తున్నారు. ప్రతి సహంకారం ఎందుకు చెప్పారంటే జ్ఞానాన్ని మీకు అన్ని సంసార సమస్యల యొక్క పరిష్కారం జ్ఞానం వల్ల లభిస్తుంది తప్పిస్తే కర్మ వల్ల లభిస్తుంది. అట్లా బ్రహ్మ విజ్ఞాస చెయ్యాలి. తస్మాత్ యథోక్త సాధన సంపత్యనంతరం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యా. అలాగే అహ అసహ రెండు శబ్దాలకి కలిపేసి ఆయన మొత్తం విచారణ చేసి దాన్ని సంగ్రహం చేసేసి ఉపసంహారం తస్మాత్ అందువలన ఎందువలన అంటే కథం ఎందువలన అంటే ధర్మార్థ కామముల వల్ల కలిగే సుఖము అనిత్యమైనందువలన మోక్ష సుఖము మాత్రమే నిత్యము కనుక మోక్ష సుఖం అనేది ఆత్మస్వరూపమే కనుక కేవలము జ్ఞానము మాత్రమే జ్ఞానం చేత మాత్రమే పొందబడేది కనుక జ్ఞానమే యథార్థమైన కృతార్థ చేతులు కనుక అందువలన అది అపశబ్దాత్మ అథ అంటే యథోక్త సాధన సంపత్తి కనుక వెల్త్ ఉండాలండి. ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే పూజీ అంటారు, క్యాపిటల్ ఉండదండి. యథార్థాలకు కూడా క్యాపిటల్ ఉండాలి. ఏ క్యాపిటల్ లేకుండా మొదలు పెడితే అది యథార్థం అది నష్టపడతారు. కొంతమంది ఇదేదో ఫ్యాషనబుల్ లేదా అంటారు, నేను నీయో లేదా అంటారు, నీయో ఉంటే నీయో లేదా అంటే నేను ఫ్యాషన్ అంటే ఈ రోజుల్లో కొంత వేదాంత ఫ్యాషన్, ఈ రోజుల్లో వేదాంతం కలిగి ఉండడం ఓ మహాత్ముడితో జేపు మహాత్మా జేపు అంటే జీవన్ మనం తెలుగులో అంటే అగ్ని హిందీలో జేపు తెలుగు జేపు మహాత్మా అంటే ప్రజలకి ఒక మహాత్ములు ఉంటారు. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి, సంపన్నుడు ఉన్నాడనుకోండి, వీల్ హ్యావ్ ఆడిటర్, వీళ్ళు ఫీల్డ్ ఫైనాన్స్ వీల్ హ్యావ్ సర్టిఫికల్ సెక్రటరీ, వీల్ ఫ్యామిలీ కావచ్చు, వైఫ్ అని తెలుసు, ఎందుకు ఏరియాలో ఒక ప్రాంతం చేస్తుంటారు, ఒక సిబిఐ చేస్తుంటారు. తర్వాత వారికి ఎక్కడైనా అవసరమైతే పని చేసి పెట్టడానికి ఒక గుండా కూడా ఒకరు పెట్టుకుంటారు. బయట కనపడుతుంది ఉంటారు, ఆ గుండాకి మీరు ప్రతి సంవత్సరం తమ ఎన్నో తీసుకొస్తారు. వారు వీడి యొక్క ఇంట్రెస్ట్ కాపాడతారు. ఇప్పుడు అవసరమైతే అక్కడ మీరు చేస్తారు, గుండాలు మెయింటైన్ చేసుకుంటారు. ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇలాంటి మెయింటైన్ చేసుకుంటారు. అంతేకాదు ఒక పార్టీకి రెగ్యులర్ గా ఫండ్స్ కూడా డొనేషన్ ఇచ్చి సిటీ సెన్సర్ కొన్ని డిస్ట్రిక్ట్ పార్టీ ఆ పార్టీకి మాకు మళ్ళీ కాంగ్రెస్ అనేది బీజేపీ వాళ్ళ ఓపెన్గా ఇచ్చి ఓపెన్గా ఇస్తారు, రహస్యంగా ఇస్తే రహస్యంగా ఇస్తారు. ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది రిజూల్ టు హ్యావ్ ఇదే ఏరియా సమ్ సెక్యూరిటీ అల్టిమేట్లీ ఓ మహాత్ములు కూడా మెయింటైన్ చేస్తారు. ఆ మహాత్ములు కొంత ధనం ఇచ్చి మెయింటైన్ చేస్తారు. ఏమి సందర్భం ఆ మహాత్ముడు వేదాంతం అనుకుంటుంది, అప్పుడు ఒక ఇతరులు వేదాంతం అదే వేదాంతం ఈనాడు వేదాంతం వేదాంతం అంటే అసలు ముందు వివేకం నిత్యానిత్య వస్తువు వివేకంతో ప్రారంభించాలి. ఆ వివేకాన్ని దాన్ని శంకరులు మొట్టమొదటి కండిషన్ గా చెప్తారు. మన మనం ఏం చేస్తామంటే వేదాంతంలో అసలు దాన్ని పూర్తిగా అవలంబిస్తాం, అసలు దాన్ని మీకు పట్టించుకోకపోవడం. విద్యానికి వస్తుంది లేకుండా ఉంటే అది అనుభవానికి సంబంధించిన మాట. నేను ఒకసారి నేను మనం చేస్తాను, నేను గుర్తు చేస్తాను. నేను ఇక్కడ చూస్తూ ఉంటే నా చుట్టూ ఉన్న ఆశ్రమం, ఈ కట్టెన్స్, ఈ సౌందర్యాలు, ఈ ఫ్యాన్లు, ఈ శోభ, ఈ కంప్యూటర్లు, ఈ డబ్బులు, ఈ పుస్తకాలు, ఈ శిక్షణ, ఇదంతా సత్యం అన్నట్టు అహమస్మి అనే ఆ బియ్యం చూసారా, అదేదో ఎక్కడో గోపడుతున్నట్టు అనిపిస్తుంది. అదేమీ పిక్చర్ లో లేదన్నట్టు అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ రియల్, దట్ ఈస్ అవివేక, ఇట్ ఈస్ అవివేక ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ అవివేకం నుండి ఉన్నంత వరకు భగవంతంగా దాన్ని మీరు మీరు ఫామ్ చేయాలి. మీరు ఈ అవివేకంలో ఉన్నంత వరకు మీరు డాక్టర్స్ వేదాంతము ఇట్ ఈస్ నాట్ ది ఇట్ ఈస్ నాట్ ద టాపిక్ ఫర్ వరల్డ్ వెళ్ళి ప్రాథమిక రైత వ్యవహారాలు ప్రాథమికంగా ఉండి ప్రవృత్తి శీలు ఎవరైతే ఉన్నదో వాళ్ళ ప్రయత్నం కాదు. అసలు
మర్తకంలో ఉన్నాయి వాళ్ళ ప్రశ్న, అలా సన్మార్తకంలోనే నేను ఆశ్రయించలేదు ఆశ్రయం చేశాను. ఇంకా సన్యాసం అని పేరు పెట్టి సన్యాసం తీసుకునే వాళ్ళు కూడా ధర్మంలోనే ఉంటారు, ధర్మార్థకామాల్లోనే ఉంటారు, మొత్తంలో కూడా ఎదురైనా పుణ్యకర్మలో చేస్తాం, చేసి పుణ్యకర్మలు చేసి సంతాపం పొందాలని హోమం అభ్యుదయాన్ని పొందాలని కహతహలాడేటువంటి సమాన్ని దీనిపై వేదాంతము అంటే నిత్యానిత్య వస్తువు లేదంటే ప్రమాణం అంటే ఇదంతా నిత్యం, చుట్టూ ఉన్న విషయాన్ని ఇదంతా నిత్యం, నిత్యం ఆత్మ ఆత్మానాత్మ వివేకంటే విజయం చూస్తే సత్యము మహాలక్ష్మి మూలంలో అక్కడ వెతకాలి సత్యం, సత్యం బయట ఉన్నదంతా కూడా నిత్యమే ఆత్మానాత్మ వివేకం. ఎప్పుడైతే ఆ వివేకం వస్తుందో వైరాగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది, బయట నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఆశ్రమే ఉందనుకోండి, దీనిలో మమ అనే అభిమానం దొరకడం వల్ల దీని ఏదైనా కొత్త సోదాలు వస్తుందా, మనకి ఎవరైతే తెలియదా, లేకపోతే ఎలక్ట్రిసిటీ పెట్టించాలి, నీరు పెట్టాలి, అన్ని సమానంగా బిల్లు పెట్టాలి, ఎలక్ట్రిసిటీ పెట్టించాలి, తర్వాత ఎవరైందా అన్నీ ఎడవాలి. మరి ఇంకా అన్ని చేసేప్పుడు ఈ మమ అనే అభిమానం వల్ల ఉరికి లేదు, ఏది లేదు అంతా నష్టం. కాబట్టి అర్థమానం చేసి గత పాలకే కాలేదు, జనరేషన్ లేనికి అలా అవసరం కూడా అభిమానం లేదు కదా. దానివల్ల ఏమవుతుంది, విరక్తి వైరాగ్యం. సో ఇహ అమస్త్ర ఫల భోగ భోగ మంత్రం మందు విరాలి, దేహ ధారణే ప్రధానంగా ఉంటుంది, భోగం మందు విరాలి, భోగం వచ్చినప్పుడు వస్తుంది, అది దిగుదల వస్తుంది. ఏదైనా మౌలపం తిన్నాలనుకోండి, భోగాన భోగం కలిగిందా లేదా కలిగింది, దేహధారానికి మౌలపంలో దేహధారణ అవుతుంది, భోగానుభవం మన భోగం దేహాన దేహయాత్ర, భోగానుభవం ఆనుషంగి. అంతేగాని ఇప్పుడు మామిడి రైతు ఉన్నాయి, దీనికి మౌలికాయలనే తీగా ఉన్నా లేకపోయినా అమెరికా వాళ్ళు కొనేసి ఇది పోటీస్తుంటే అయిపోవాలి, అలా కాకపోతే ఆత్మహత్య అలాగే ఇది ఒకటి వస్తుంది. దట్ ఈస్ నాట్ ది వే టు డూ థింగ్స్ యు నో. సో ఎనీవే కాబట్టి భోగానుభవము ఆనుషంగికంగా ఉండి యథార్థమైన జరుగుతుందంటే ఏమీ అలాగా అలవాటుగా వచ్చి ఏమీ లేదు, అంశాత్తి ప్రాప్తి యథార్థమైన వైరాగ్యం. సో ఇది రెండవది. తర్వాత మనస్సు, ఇది ముందు ఒకటి గ్రౌండ్ ప్రిపేర్. సో పాఠశాల బుద్ధి పెడతాం, పథకాలు పెడతాం, అంతా భగవాన్ని జాయి చేస్తాం, కానీ మైకి ఉండాలన్నట్టుగా మైకుంటే కానీ గ్రామం లేదు కదా, మైకుండాల పుస్తకం ఉండాలి, కొంచెం అంతరంగ సాధన ఆ విధంగా అదే భాగ్యం అంతా సెటరైజ్ చేస్తాం, ముఖ్యానికి వస్తుంది వైరాగ్యం. అదే పోతే మైండ్ మనో నిగ్రహము మనస్సును వర్షం చేసి మనో చేయడం కావాలి, మనస్సు అశాంతికి నిలయంగా మారిపోయి మన జీవితంలో ఉన్న అశాంతత కూడా మన మనస్సులోనే దీని పెట్టుకున్నాం, జీవితంలో ఉండే దుఃఖంత కూడా మనస్సే మూలముగా మనస్సు చాలా కష్టకరంగా చాలా ఘనీభవించిన కాలుష్యాన్ని కలిగి ఉన్నది, మనస్సు చాలా చెత్తతో నిండి ఉంది, మున్సిపాలిటీ చెత్తకుండి సౌకర్యాలు బెటర్ దాన్ని మైండ్ అన్నట్టుగా ఉంది. ఆ స్థితిలో మీరు వేదాంతాలుగా వేదాంతం, నేను వేదాంతి వేదాంత విద్యార్థిని వేదాంతం చదివాను, నాలుగు ఏళ్ళు ఐదు ఏళ్ళు వేదాంతం చదివాను, చదివిన తర్వాత ఒక ఆశ్రమానికి హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంటే అదే పోస్ట్ కోసం అదే స్థానం కోసం కంప్లీట్ అయ్యేవారు ఉంటుంది, వారి మీద వీడికి చేస్తున్నారు, వాడిని పుల్డౌన్ చేయడానికి అవుట్ నీళ్ళు ఉంటే అన్ని అప్లై అంటే నేను చేస్తాను, అసత్యాలను పెట్టాలని చెప్పి నేను అయినా వాళ్ళకి బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకు చేస్తే పూజ అవుతుంది, రామ్ హ్రీమ్ హ్రీమ్ అంటే పూజ అవుతుంది, ఏమిటి ఆ పూజ అంటే అవతల వాడు శత్రు విజయం పూజ అత్యంత ప్రేదాంత అయితే అది మొదటి కాదు, క్షమతవాడు సంపద లేకుంటే అంటే ఆ మనస్సులో అంత కష్టం జరిగింది ఏదాంతమైన మొహంగా వాళ్ళు అంత రాజకీయ సంసారంలో ఉంటేనే మంచిది, అంత రాజకీయ స్థానం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది,
ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు మీద రుచిగా ఉంటారు, మనోజ్ఞంగా ఉంటారు. ఎందుకంటే ఇదంతా అజ్ఞానం. ఇప్పుడు దుఃఖం ఉందనుకోండి, దుఃఖానికి రావాలంటే అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం అంటే, ఇప్పుడు ధనం ఉండదు, ధనము అభిమాన జన్యాన్ని కలిగిస్తుంది అన్నాం. ఈ అభిమానం వేరే అజ్ఞానం. ఎప్పుడైతే మీరు ధనాన్ని ఆసరాగా తెలుసుకుని అభిమాన జన్య సుఖాన్ని సంపాదించే అనుభవాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారో, దానికి దుఃఖం వెంటనే ఆ అభిమానానికి దెబ్బ తగ్గుతుంది. ఏదో క్రాష్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు అభిమానం దెబ్బతింది. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అభిమానం పోయి, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయనే అభిమానం నిర్మాణం దాంతో మీకు లాస్ట్ ఫీల్ అవుతారు, దాంతో దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఈ అభిమాన జన్య సుఖము ఎప్పుడైతే మీరు ఆస్వాదించే అనుభవం ఆస్వాదించే ప్రయత్నం చేశారో, దానివల్ల దుఃఖం కలిగింది. అదే అజ్ఞానం వల్ల దుఃఖం కలిగింది. ఈ రకంగా మీరు ఏ జీవితంలో ఏ అంశాన్ని తీసుకున్నా ఆ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మూలంగా దుఃఖం కలిగింది. ఇప్పుడు ఎవరో మనం ప్రయత్నం చేసి డైరెక్ట్ చేస్తారు, మీరు దుఃఖిస్తారు. ఆ దుఃఖానికి హేతు ఏంటి? అజ్ఞానం హేతు వేరే అయితే ఆమెకు పండుతారు. జ్ఞానం వల్ల శక్తి సరి ఇది దోషిస్తున్నట్లయితే మీరు అజ్ఞానమే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జీవితంలో ఎంతటి దుఃఖం ఉంటే అంతటి దుఃఖము అజ్ఞానమే ఉండి ఆవిర్భవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే అంతఃకరణము శుద్ధంగా ఉంటే కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అంతఃకరణము శుద్ధం కావాలి అంటే క్షమత మాది సంపద ఉండాలి. ఈ సంపదను మనం సంపదను ఏంటి కలిసి ఉండాలి. ఎంత సంపదే అంటే ఆయన మొత్తం మీకు ఎప్పుడు రాదు స్థితి వస్తారు. స్థితిలో ఉంది దాంతో దాంతో అంటే ఇంకే ఆధిపత్యం చేస్తే గతం తీసి అక్కడ సంపదనే మాట్లాడదు. సంపదనే మాట క్షణికం చేస్తారు. అంతఃకరణాన్ని పవిత్రంగా తెలుస్తారు, సిద్ధంగా తెలుస్తారు. ఇప్పుడు సింపుల్ పరిస్థితులు అంటారు. ఇవన్నీ కూడా చాలా సైకాలజీలో చాలా లోపలే ఉంటారు. నేను మాట్లాడే ఒక యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఏదో సందేహం అలాంటి నుంచే ఇస్తారు. ఎందుకంటే సో ఇప్పుడు సింపుల్ గా ఉండాలని సింప్లిసిటీ వైరాగ్యం అంటే సింప్లిసిటీ. అయితే సింప్లిసిటీలో రెండు లెవెల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ ప్రొఫెషనల్ సింప్లిసిటీ అంటే నేను డ్రాప్ చేస్తాను. ఉంటుంది ఇది కంటి ప్రొఫెషన్ లెవెల్లో తక్కువ వస్తున్నాను. స్వచ్ఛంగా ఇదిగా ఉండడం ముఖ్యం కాదు, తక్కువ గతత్వ వాయిడ్ అవసరం. ఖరీదైనటువంటి వస్తువు ధారణ ఉన్నది, అది వేరే మనసులకి పోహన ఇవ్వాలి. సో అంటే వస్త్రం వెతికి ఇదిగోని పూజించే ప్రయత్నం చేయాలి. వస్త్రం దేహానికి రక్షణ ఉంటుంది. అంటే పురుగు సొసైటీలో మనం స్వచ్ఛంగా ఇటువంటి సంచారం చేసినప్పుడు మన దృష్టి కాదు, చాలా మంది ఒక దృష్టి అనుకోవడం చెప్పారు. కాబట్టి సూపర్ ఫిషియల్ గా సింపుల్ గా ఉండడం దీని మీద వైరాగ్యం. ఇలా సింపుల్ ఆఫ్ భోజనం ఉందనుకోండి, ఇలా సింపుల్ సార్ ఇది నాట్ వేయడమే. అంటే సమ్ సింపుల్ ఫుడ్ వాటర్ ఫుడ్ సమ్ ఫీల్ గుడ్ పాస్టీ అంతా ఉద్దేశం అనేది ఏ బిజీగా ఉంది అయితే అదే ఉంది అయితే మొదలు అనుకుంటారు. అది కాలేదు నా ఇష్టం నా ఇష్టం సో ఆ రకంగా ఒక పాజిటివ్ అవుతుంది చూస్తే పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ అవుతుంది చూస్తే నెగిటివ్ గా ఉంటుంది. ఒకసారి నాకు ఎవరో చిన్న బాగుండాలంటే మనం నా మనల్ని కూడా ఎక్కడో ఉంది. సో ఐ థింక్ దట్ దట్ ఇన్ దిస్ కేస్ ఇన్ రీచియల్ ఫ్యూచర్ వెంటనే నేను 2-3 సార్లు నవ్వడాలి అది నేను ఎలా ఉంది స్వామి. అయితే ఇచ్చిన మనిషి చాలా తీరు. ఈ రోజులో నేను ఏదో ఆలోచిస్తావాలని స్వామి కొనుకోవాలి ఇంకా కొంచెం నవ్వడం రావాలి. ఇప్పుడు నవ్వాలి సాఫ్ట్వేర్ జరిగింది చేస్తుంది ఎంత రుచిగా ఉందంటే అప్పుడు తర్వాత ఎక్కడ చెప్తే ఏ చెప్పి నేను అందరిగా అన్నాను చాలా బాగుంది
నేనే బాగోలేకపోతే బాగోలేకపోతే పర్వాలేదు అది నిజంగా బాగుంటుంది ఎందుకు చాలా సంబంధించిన చాలా పదజాలం తెలుగుతుంది ఎక్కడైనా ఆలస్యంగా ఎప్పుడు కూడా అంత కంగారు పడతాం పాజిటివ్ అవుట్లుక్ తెలుసుకుంటే సింపుల్ ఇది సో ఈ విధంగా సింపుల్ అవుట్లుక్ తెలుసుకుంటుంది బట్ నాట్ ఇన్ఫ్ ఉండదు అవుట్లుక్ ఇంప్రూవ్ నాకు ఈ సింపి మోషన్ సింపుల్ సైకలాజికల్ సింపి సింపుల్ కొంతమంది ఉంటారు చాలా కాంప్లెక్స్ గా ఉంటారు వాళ్ళ ముందు ఎంత కాంప్లెక్స్ అంటే నన్ను కూర్చోనంటే అందుకే అంత మదే చేయటం లేదంటే ఇలా పర్వాలేదు అంటే అది అసలు అసలే మదే చేయాలి చాలా కాంప్లెక్స్ గా ఉంది దీనికి ఎక్కడ ఇది ఎవరంటే వాటిని అన్ని ఎక్సెల్స్ అని అంటే వాళ్ళతో మాట్లాడాలంటే ఎక్సెల్స్ మీద నడవడం మీరు అన్ని వెళ్తే మీరు పట్టణంలో చేస్తాంత సౌండ్ వస్తుంది మీకు భయం వస్తుంది ఆ రకంగా వాళ్ళతో వ్యవహారం చేసేది చాలా వల్నరబుల్గా గ్లాస్ పాత్రని చేతిలో లేకపోతే మెరుగుతుంది గాజు బుద్ధి లెవెల్లో ఉంటుంది వాళ్ళ మైండ్ చాలా కాంప్లెక్స్ చాలా ఉండదు చాలా సింగిల్గా ఉంటారు మైండ్లో సింగిల్గా ఉండడం అంటే ఏదైనా సింగిల్ కాంప్లికేషన్స్ లేదు మైండ్ అంటే రాజప్రశ్న ఒక భావం చాలా తక్కువగా ఉంది ఏదైనా చిన్న చిన్న అపోజిషన్ వచ్చింది అనుకోండి ఓకే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అలా జరిగిన అలాగే సంవత్సరం తర్వాత సంవత్సరం అప్పుడెప్పుడు జరిగిన అన్న అవమానం చూపించి దాన్ని బట్టి ఏదో ఇంకోటి జరిగింది చాలా మ్యానిపులేటివ్ గా హాఫ్ ఫ్రూట్స్ ని చెప్తూ ఉండటం హాఫ్ ఫ్రూట్స్ ని మామూలు చేస్తే మ్యానిపులేటివ్ తీసులు ఉంటారు చాలా కాంప్లెక్స్ గా ఉంటారు కాబట్టి క్షమదమా ఈ కాఫీ సంబంధం ఏదైతే ఉన్నదో దీనికి సింప్లిసిటీ వస్తున్నాయి వైరాగ్యము సింప్లిసిటీ వస్తుంది ప్రొజెక్షన్ మనసు సింపుల్ గా ఉంటాయి ఎంత సింపుల్ అంటే మహాత్మ బంధంగా అలా ఉంటారు చిన్న మానవ మానవ విషయాల్లో తీయ విధాస్థితిని చాలా నిన్న చేస్తే కూడా చాలా ప్రయత్నం ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ సంథింగ్ అనేది తగ్గేటది తగ్గిమని తగ్గే అలా సో చాలా సింపుల్ గా ఉంటారు సైకలాజికల్లీ జరుగుతుంది అంటే చాలా బలమోసి ఉంటారు చూడండి అలా ఉంటారు ఈ సైకలాజికల్ సింపుల్ తీసుకున్న తెలుగులో కొన్ని పదాలు ఏంటంటారు బలమోసి ఇంకొకటి అమాయకులు నోట్లు వేరు పెట్టే రాకలేదు ఇంకా ఇలాగా ఇలాగా ఇంకా అలాగే ఉన్నారు వీటి ప్రత్యేక మనం ఇన్నోసెన్స్ చాలా అవసరం కథగానంగా నేను అంటలేదు ఇన్నోసెన్స్ అన్నాను అమాయకంగా ఉండడం లైఫ్ కి వస్తూ తెలియకపోవడం ముందు పెట్టడం తెలియకపోవడం పెట్టాల్సిన అవసరం లేదు అటువంటి ఆకాంక్ష లేకుండా ఉండటం ఇదంతా కూడా అది చిన్నదే మనది సాధన పెద్ద లైఫ్ సిటీ గ్రేటెస్ట్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ నార్మల్ ఫ్రీడమ్ వేరే కాంప్లెక్స్ పీపుల్ ఉంటారు ముందు ఆయన ఇంటికి వస్తున్నారు వస్తున్నారు ఇది ఉపకారం చేస్తే తప్పు చేయకపోతే తప్పు ఎప్పుడు ఏం సంపడతారు అన్నట్టుగా భయపడుతూ భయపడుతూ ఉంటారు అలాగా నాకు భయపడిపోతూ ఉంటారు కొంతమంది మహాత్ములు వస్తున్నారంటే భయపడతారు ఏదో ఈ మహాత్ములు వస్తున్నారు ఏది మళ్ళీంటాడో తెలియదు ఏది సరించాడో తెలియదు ఏది ఏమి పోపడతాడో తెలియదు ఎక్కడ ఏం అపరాధం చెప్తుందో అలా రెండు ఎలా ఉండకూడదు చాలా సింపుల్ గా ఉంటారు మైండ్ గా చాలా ఎక్కువ సేవిస్తే అవుట్ సైడ్ సింప్లిసిటీ అంటే ఇన్నర్ సింప్లిసిటీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇట్లా బోర్డు అవుట్ సైడ్ సెల్ఫ్ ఏదో సర్వీగారు అవసరం ముద మీద వేసుకున్నది మాత్రం ఒక మనిషిని మీకు రాంగ్గా డిక్ చేయాల్సిన అవసరం లేదు ఏదో సర్వీస్ ఏదో పర్వాలేదు తీసుకుంది ఉన్నదాన్ని ఏదైనా వారణ వారా ఎవరికైనా ఇవ్వాలనేది రెండే మాట్లాడాలి వేస్ట్ చేయలేదు ఇన్నర్ సింప్లిసిటీ ఎంత మాది చిన్న అశాంతి వచ్చే ఉపాయ పద్ధతులు ఉన్నాయి అన్నింటినీ నిరాకరించి ఇన్నర్గా శాంతికి చెప్పింది తర్వాత జీవిత లక్ష్యం ఏంటంటే నేను దూరం మళ్ళీ సాధన చేస్తే మొత్తం అంతా కూడా నేను సంగ్రహం చేశాను కొంచెం సంగ్రహం చేసినా కొన్ని ఎక్స్ట్రా పాయింట్ చెప్పి ప్రయత్నం చేశాను ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా ఉండాలి సో జీవిత లక్ష్యం జ్ఞానం ఉండాలి జ్ఞాన ప్రధానంగా అంతేకాదు
ధర్మ ప్రధానంగానే భోగ ప్రధానంగానే దీన్ని కావాలని భోగ ప్రధానంగా జీవిస్తారు. మీరు సమాజం చూసినట్లయితే మెజారిటీ అభివృద్ధి చూస్తూ భక్తులు సౌకర్యాలు భక్తులు సౌకర్యాలండి, సౌకర్యవంతమైంది. అక్కడ ఏదైనా దేవతలో ఏదైనా ధ్యానం చేసుకుంటే దానికి వ్యవస్థ చేయాలి, అదే సౌకర్యవంతో మీ అభిప్రాయం. లేకపోతే చక్కటి సాహిత్యాన్ని అక్కడ ప్రొవైడ్ చేసి చదువుకుంటూ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ వ్యవస్థ చేయడమా, సమస్త పుస్తకాలు మీకు ప్రొవైడ్ చేశారా, అదే మీకు సౌకర్యం ఉంటే. లేకపోతే అధ్యాత్మ తత్వాన్ని బోధించేటువంటి మహాత్ములు, ప్రాక్టీస్ చేసేటువంటి మహాత్ములు అక్కడ సన్నిధానం వచ్చి వచ్చినటువంటి భక్తులందరికీ సేవ చేసుకునే అవకాశం కావాలి, అదే సౌకర్యం అంటే. మరి ఏది సౌకర్యం ఏది కాదు అంటే రూమ్ లో గేదెలు ఉందా లేదా, ఏ కండిషన్ ఉందా లేదా, ఎంతసేపు కావాలనుకున్నప్పుడు భక్తి ఉందా లేదా, లైన్ ఉందా లేదా, ఇది ఉందా లేదా, అందిందా లేదా, డిగ్రీ మీద ఇది సౌకర్యం. తర్వాత జీవో నైపుణ్యం టీవీ ఉందా లేదా, ఇంజనీర్ ఉన్నాయా లేదా కాదు, టీవీ ఉందా, ఈ విధంగా ఇది సౌకర్యం. కాబట్టి ఇవన్నీ సెన్సిటివ్ చదివి ఇదంతా సెన్సిటివ్ అసెంబ్లీ సంబంధించిందే సౌకర్యాలు ఉంటాయి. ఈ సౌకర్యాలు వైద్యం ఇస్తుంది, చెట్టు బాధ కూడా ఆలోచిస్తుంది, ఎందుకు ఎంత ప్రమేయం కూడా ఈ దోగరాణాలను ప్రొవైడ్ చేయగలనే కాదు. ఎటువంటి ప్రదేశం మనం తెలుసుకుని చేయబోతున్న పనులు ఏం చేస్తుంది, చేయాల్సిన పనులు ఏం చేయాలి, చాలా దురదృష్టకరమైన పరిస్థితి కదా. వైరాలు ప్రదర్శించి తీసుకుంటారు, ప్రజలు వాళ్ళు ఏదో హోటల్స్ పెట్టుకుంటారు, దాంట్లో ఏ మకాలు చేస్తారు, ఏదో కావాల్సిన భోగాలు కల్పిస్తుంటారు. ఇంకా పైగా ఎటువంటి మనం ఎదురు చిత్రంలో భోజనకి వ్యవస్థ చేస్తే సరిపడుతుంది మాత్రం. ఇంకా అతని ఇది జరిగింది, ఆ జరిగింది, ఈ వ్యక్తి ఎంత భోగ ప్రధానంగా తయారు చేస్తారంటే అక్కడ తిరుమల అక్కడ మీకు అన్ని వైశాపులు కూడా ఎన్ని ఉంటాయి. చాలా లేదేమో అదే బ్లాక్ లో ఉంటుంది. భోగ ప్రధానమైనటువంటి ప్రవృత్తి చాలా తక్కువ తెలిసేది ఉండబోతుంది సమాజంలో. జ్ఞానంలో శ్రద్ధ పోతుంది, భోగ ప్రధానంలో జరిగేది ఎందుకంటే భోగ్య వస్తువులు అన్ని జడాలు ఉంటాయి, జడాలు ఉంటాయి కాబట్టి ఇది జడ ప్రధానం అవుతుంది, జడమైన అవుతుంది. ఈ సిగరెట్కి వీటికి అలవాటు పొందడం అలాగే ఉంటాయి వారికి ఆ సంభావం ఉంటుంది. అది వారికి దేవుళ్ళ దేవుళ్ళ అది దొరికి కానీ దొరకమే వీరికి మధ్య అంటే వీరి చేతనలు జడ వస్తువుకి బాధ్యత. అసలు భోజనం చేయడం కూడా మానస వ్యవహారం చెప్పింది. జడ పదార్థంతో మీరు ఐడెంటిఫై సరే దేహానికి భోజనం ద్వారా పెట్టారు కాబట్టి ఇటువంటి పదార్థ భోగాలు ప్రధానంగా జీవించారు, జ్ఞానం ప్రధానంగా జీవించారు. కాబట్టి కర్మ వాళ్ళు ఉన్నారు కూడా వీళ్ళు పాపం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, భోగాలను కొంచెం పక్కన పెట్టి కర్మ మార్గంలో వస్తారు. కానీ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసినందుకు దానికి లభ్యం అంటే ఆ తర్వాత అంతా మోక్షత్వం, ఇంకా అంతా మోక్షత్వం. మరి కర్మ ద్వారా సర్వాన్ని సాధిస్తాను, కర్మ యొక్క లిమిటేషన్స్ అర్థం చేస్తారు, కర్మ కూడా లిమిటేషన్స్ అర్థం చేస్తుంటే ఆ కర్మ యోగ్యమైన దుఃఖం చేస్తూ ఉంటారు, కొంచెం ముందు కలుగు చేయగలదు. అసలు అటువంటిది ఏమీ ఉండదు, కర్మతో సర్వాన్ని సాధిస్తానంటే. సో ఈ కర్మవాదులు వాళ్ళు ఒక రకమైన అజ్ఞానాన్ని బాగా సృష్టి చేస్తూ ఉంటారు సమాజంలో. కాబట్టి ఎవరైతే కర్మకి పట్టుబడుతూ ఉంటారో వారికి జిజ్ఞాస జ్ఞానంలో ఉండి ప్రీతి అంటే జిజ్ఞాస జ్ఞానంలో ఉండి ప్రీతి. సో కాబట్టి కర్మ సంబంధాలు కట్టుకుని పోతాం.
నేను అసలు కలవని అనుకుంటాను. ఈ జ్యోతిషాన్ని నేను వ్యతిరేకిస్తాను, నేను జ్యోతిషాన్ని వ్యతిరేకిస్తాను. అది అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. నేను జ్యోతిషాన్ని వ్యతిరేకిస్తాను. నేను అంటాను, నీవు జ్యోతిషం మైండ్ సిద్ధి సిద్ధి నీవు అంత కాంప్లెక్స్ పెట్టుకోకూడదు. మనసు జ్యోతిషం ఏది చేస్తుంది, ఏది వదిలి చేస్తుంది, ప్రూఫ్ ఏ విధమైన ఫోకస్ చేస్తుంది మనిషికి అంటే, తన విద్యాత్మకంగా లేనట్టుగా మనిషిని సూపర్స్టిస్తారు. దాన్ని మూఢవిశ్వాసాల పరిధిలోకి నెట్టి వేస్తుంది. ఇది జ్యోతిషంతో ఎలా ఉద్దేశం కాదు, వీళ్ళు ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు ఈ ప్రాక్టీస్ జ్యోతిషం ప్రాక్టీస్ చేసి వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్ళు ఏమంటే మాట్లాడాలి, రామశబ్దం కాదు. అది జ్యోతిష్ శాస్త్రం దాంతో దేనికోటి వాళ్ళు కలిపేయాలి. ఏదో ఇక్కడ అక్కడ కొంత టెర్మినాలజీ నేర్చుకుని వాళ్ళు ఆత్మహత్య చేస్తుంటారు. అంత అలాగా ఊహాజనితమైనటువంటి ఒక శబ్దజాలంతో వాళ్ళు ఆత్మహత్య చేస్తుంటారు. ఎవరో ఉన్నారు తెలంగాణ ఊహాజనితం వాస్తవంగా లేదు. ఎవరో ఒక ఆయన పెద్ద ఏదో తెలంగాణ మాట ఏమో నడుతుంది కానీ జ్యోతిషంలో వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఊహాజనితమైన ప్రతి దానికి వాస్తవికతకి ఏదో ఉంటారు. కొన్ని సమయంలో ఇదో లేదు సంబంధం ఉన్నందుకు కూడా విచ్చినట్టిస్తే అది ఏమాత్రం ఉంటారు అని చాలా చెప్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే జ్యోతిష్యమే వాస్తవమే ఇలా మొదలుపెడితే ఏమవుతుందంటే అది కర్మ మార్గమే కాదు, అది జ్ఞాన మార్గమే కాదు, అది భక్తి మార్గమే కాదు, ఇది ఏదో కొత్త మార్గం. ఇది ఇది ఎప్పుడు ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పని ఒక ఇది ఒక ఇంటి మార్గం. ఏ మార్గమో అర్థండి, ఎక్కడ శాస్త్రంలో మార్గం అది భగవద్గీత చూస్తే కనపడదు, ఇది మొత్తం ధర్మకర్మం చూస్తే కనపడదు, భాగవతం చూస్తే కనపడదు, భాగవతం చూస్తే కనపడదు, ఉపనిషత్తులు చూస్తే కనపడదు. మీరు ఏ గ్రంథంలో ఒక స్థితి ఎక్కడా కనపడదు. ఇది ఒకప్పుడు నిధించారు, ఒకప్పుడు అయితే ఎంత ఎదురుంది, ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళి మీ తల్లిదండ్రుల గురించి మీకు ఆలోచించింది, వాళ్ళు మాత్రం జరిగింది, వాళ్ళు ఏదైనా జరిగింది, వాళ్ళు ఏదో ధైర్యాన్ని నమ్ముకుని తెలుసుగా వచ్చేవారు కానీ ఇంకా కాన్సెప్ట్ ఉంది అందుకప్పుడు ఏమైనా అభ్యర్థిస్తారు. తర్వాత బేసికల్ గా వాళ్ళు మనస్సుని జ్ఞానం ఫోకస్ లో ఉంచి ఫ్యూచర్ ఫోకస్ లో పెట్టాలి, ఆ టెక్నాలజీ ఫోకస్ లో పెట్టాలి. అదే మాట్లాడుతూ ఉంటాడు జ్ఞానం గురించి మాట్లాడడం. నేను గొప్ప మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను, గొప్ప మహాత్ముడు అందరూ చెప్తే ఆయన మనిషిని చూడడానికి డేటా ఫోకస్ పెట్టారు. అందుకోసం మనం వెళ్ళాను. నేనన్నాను ఎదురు వేస్తే పాఠం చెప్తే మీకు బస్సు లేదని పాఠం చెప్తే ఉంటాను. నేను మళ్ళీ చూడడానికి చేయడం కొరకు చెప్తారని చెప్పేసి మళ్ళీ ఇది ఒక గొప్పగా నాకు అనవసరమే. నేను వెళ్ళాను, నేను వెళ్ళలేదు. ఆయన ఫేమస్ ఆశ్రమంలో ఉన్నాను, ఆయన ఆశ్రమంలో 3 నెలలు ఉన్నాను, నేను వెళ్ళలేదు. ఆయన నాటి కాదు, నేను ఆయన వెళ్ళాను, నాతో నాది ఆయన ఉన్నాయి. ఎవరు జ్యోతిషాలు చెప్పింది ఉంటా లేదా నేను వెళ్ళాలంటే చెప్తుంటా, నేను చెప్పలేదు, నేను మనలేదు, నా పాఠం నాది. అయితే ఇంకా దేవుడు వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మిమ్మల్ని మిమ్మల్ని చూడాలని కూడా అడుగుతున్నారా, మీ పఠాలు చెప్తున్నారు నేను తెలుసుకోవాలంటే మిమ్మల్ని దర్శనం చేయాలని కూడా ఉండాలి అడుగుతున్నారు అని ఆయన తీసుకున్నారు చెప్తాను. అయితే వరకు నేను దర్శిస్తాను అని చెప్పేసి నేను వెళ్ళాను దర్శిస్తాను. ఎందుకంటే మీరు పుట్టినరోజు ఫలాలని చెప్పాను, అది తప్పు. నేను అడిగాను మీ పుట్టినరోజు, నేను నా పుట్టినరోజు అయితే నేను నా ప్రసక్త మేము నా మర్యాద అయ్యారు నమస్కారం. నేను వెళ్ళి నమస్కారం చేశాను, నేను సన్యాసం అని నేను అనుకోను. నేను కుర్రాన్ని చిన్న చేసి అని పెద్దవాళ్ళని నమస్కారం చేశాను. నేను నమస్కారం చేశాను, నేను ఫలానా రోజు చెప్పకుండా ఎందుకు అది చూపి చూపిని నేను ఒక మనవ కావాలి అంటే ఇక ఆయన చెప్పింది కప్పు ఇది ఇది రాము రాజులే ఇది ఆయన నాటు నేను వెళ్ళిస్తానికి ఆయన నచ్చిన చెప్పినా లేదు దాని వల్ల ఎంత వస్తాను. ఇది ఏదైతే ఏదో భక్తం లేదు ఇది దాటే పవర్ కలిగి అని నేను అనుకునే ఈ పవర్ కలిగి కూడా ఇది అజ్ఞానము, ఇది జ్ఞానం ఆటంకం కూడా అనుకుంటా. దాని పని మీరు చెప్పకుంటే దానికి సంబంధించిన స్వతంత్ర యోగ సూత్రం కూడా వెళ్తారు. ఇదేదో కొంత మంది దగ్గర సత్యం అయింది అన్నమాట. దీనివల్ల సత్యం నేను సంపీతం అందుకే కదా మరి ఆ పేరు వస్తుంది. ఆ పేరు తిరిగి అంటే కదా మరి ఆయన నన్ను నా మీద అది ప్రయోగించారు. హ్యాపీగా ఇది మొదలు కరెక్ట్ ఇంకా అసలు నేను ఉద్యోగం మమ్మల్ని చెప్తున్నాను అది నేను చెప్పేది అదే అయితే. ఆ తర్వాత ఆయన ఆయన చేస్తున్న ఉపాసన ఏమి చెప్తాను, ఏదో ఉపాసన చేస్తున్నాను, ఏదో ఆ ఉపాసన ఏమి చెప్తాను,
అవకాశం ఉంటే సాయంత్రం రెండు చేసినట్టు రెండు చేసిన సాయంత్రం వస్తుంది అని అభ్యర్థిస్తూ వస్తాను. ఈ ఉపాసన ఓ ఉపనిషత్తుల్లో కానీ ఓ పురాణాల్లో కానీ మనకి ప్రాచీన సంప్రదాయంలో ఎక్కడే గ్రహం గణపతి మహాన్ ఉపాసన చేస్తున్నాను అని చెప్పారంటే దాని గణపతి ఉపాసన చేస్తున్నారు, అదేవిధంగా చెప్పిన ఉపాసన చేస్తున్నారు, అంటే చెల్లి ఉపాసన చేస్తున్నారు. ఏదో ఒక కనెక్షన్ ఏదో ఉంటుంది కదా, ఇది ఏది నమ్మదీ ఏదో కళాపాఠాలు ఏదో ఉపాసన ఎక్కడి నుంచో మనం చేయడం అది ఉపాసన చేస్తున్నాము. సో నాకు అనిపించింది ఏంటంటే మనిషి రాళ్ళు ఫోకస్ లో ఉంటానండి, దేవుడు యథాస్త జ్ఞానం లేదు మీకు ఫోకస్ ఉంటాను ఇలా. కాబట్టి ఇటువంటి సోమైన అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్స్ లో ఫోకస్ ఉండకూడదు. దాన్ని అనుకుంటుంది ఇలా గృహస్థులు కలగా గృహస్థాల ద్వారా ఉండే ఉంటాయి. ఇది పాత్ర ఫోకస్ పోకుండా ఆత్మజ్ఞానం దేవుడు అండ్ దేవుడు యువర్ ఎంటైర్ లైఫ్ అంటే ప్రపంచ దర్శనాలకి కావాలి ఆత్మజ్ఞానం. మీరు కొంత దర్శనాలకి జ్యోతిషానికి కొంత దర్శనాలకి ధనానికి కొంత దర్శనాలకి భోగానికి ఒకటి దర్శన దర్శనాలకి ఎలా వర్క్అవుట్ కావాలి. టోటల్ డిమాండ్స్ టోటల్ దర్శనాలకి టోటల్ దర్శనం వస్తుంది డిమాండ్ అండ్ ఈ డిమాండ్స్ టోటల్ ఫోకస్ ఈ డిమాండ్స్ ఎంటైర్ లైఫ్ యూ హ్యాక్టిస్ ఎదుర్కొని డైలీ ఎక్కువ అని నెలలో దాన్ని అప్రోచ్ అయితే అది అప్రోచ్ అది విజ్ఞాన నాలుగో లక్షణం. ఈ నాలుగు ఉన్నట్లయితేనే బ్రహ్మానికి వాళ్ళు ఈ లేవని అనుకోండి ఎక్కువ ఉంటాయి క్రమంలో వస్తూ ఉంటాయి. మీకు అందరికీ ఇప్పుడు విద్యాంత సూర్యతో ఉంది అందుకే ఎన్నో వస్తుంది అనుభవించాలి. వైరాగ్యం ఉంది ఈ టైంలో ఇంటికి కూర్చొని ఇప్పుడు కాఫీ తీసుకుంటే కాఫీ కాబట్టి టీవీ చూడాలన్నమాట. ఇందులో టీవీ ఇంట్లో వస్తూ ఉండుంటే ఈ టైంలో అదేమీ లేకుండా ఇక్కడ పాఠం చేస్తున్నారు. వైరాగ్యం ఉన్నది శ్రవణమాది సాధన సంపత్తి శ్రవణం తెలియటమే శ్రమణం ఎందుకంటే శ్రవణ సమయంలో మనసులో ఉండేటువంటి కాలుష్యంలో కూడా చాలా ఇవాళ నాకు చేయించారు. జంట పేరు క్లాస్ లో కూర్చుంటే ఇవాళ నాకు చేయించారు అది తొందర వైద్యులు తొందర ఏమిటి అట్రాక్షన్ ఏమి లేదు. నేనేమి సమయం చేయించట్లేదు, నేనేమి ఆశించట్లేదు, ఇక్కడ కాంధ్రమం సజెస్ట్ చేయట్లేదు, అయితే నేను ఎన్ని ఉన్నాయని చెప్పట్లేదు, పైగా లేవని చెప్తున్నాను. ఇది అపోజిట్ ఆయన చేయాలి. సో నేను ఆయన నాట్ బ్రేకింగ్ ఎన్ని ఎఫర్ట్ లోపల ఎఫర్ట్ చేస్తున్నాను ఆయన నాట్ ఆఫరింగ్ ఎన్ని తిరిగి వస్తున్నాను. ఆయన లోపల ప్రసిద్ధమైన మహాత్మలు ఏం తెలుస్తుంది కలిపి ఉంటే కూడా వస్తాయని పరిస్థితి కూడా లేదు. ఆయన నన్నో లేదు అయినా దట్టు సంగమాన సాధన సంపత్తి మైండ్ ఆల్ వెరీ సింపుల్ లేదు. సో వైరాగ్యం ఉన్నది, సంగమాన సాధన సంపత్తి ఉన్నది, జ్ఞానం ఉందా ప్రేమది చాలా ఇంపార్టెంట్. లేకపోతే సాధన అయిన తర్వాత అదే ఈ క్వాలిటీస్ మంది లేదు కాబోదే అనే ఒక ఉత్సాహంతో ఇంటికి స్టూడెంట్స్ కదా నామన్న వ్యాప్త స్టూడెంట్స్ ఆ వ్యక్తులు నేను చేస్తున్నారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ ఇది సమ్ మెషర్ స్థాయిగా ఉండాలి. స్థాయిగా ఉండాలి కానీ ఓ పిసరంత వైరాగ్యం ఓ పౌరంత వైరాగ్యం కాదు. ఓ లైఫ్ మస్ట్ బి గైడెడ్ బై ది వైరాగ్యం, ఓ లైఫ్ మస్ట్ బి గైడెడ్ బై సింప్లిసిటీ ఆఫ్ మైండ్ అలా ఉండాలి. ఎక్కడ వైరాగ్యం ఉంది కానీ దాన్ని స్థాయిగా చేయాల్సి ఉంది అందుకోసం మరింత శ్రవణాన్ని మరింత సాధన అవసరం అసలుగా అనుకోలేదు. సాధన చూసే సంపత్తి మన వద్ద ఉన్నది, ఎంత ఉన్నది ఆత్మజ్ఞానాన్ని సరిపడినంత లేకపోయినా ఆత్మ విజ్ఞానాన్ని ఆరంభించడానికి సరిపడినంత ఉన్నది కనుక ఆత్మ విజ్ఞానాన్ని ఆరంభించవచ్చు. ఇంకేటే కనుక ఏముంటుంది అనారంభం మీరు కొత్తగా ఆరంభించాల్సిందేం లేదు, చెప్పాల్సిందంటే చెప్తాం ఇది కన్నా చేస్తుంది. మీరు మళ్ళీ కొత్తగా ఇది ఏమో శాస్త్రం చూసి మీరేమో మళ్ళీ కొత్త కడగలు చేయొచ్చు. మీరు ఇక్కడ ఏమి ఆరంభించాల్సింది లేదు. ఒకసారి నేను లీమాంతం చిత్రాలు అక్కడ ఉపన్యాసం నాదే లోన్ చేశారు. ఏదో ఏదో అనేక రకాల అనుభవాలు ఉంటాయి. సో వెళ్ళారు ఇక్కడ సిక్స్ అన్నారు
నేను పాత్రతో ఫిక్స్ కదా అది చేస్తున్నాను, నేను ఎక్కడో ఎక్కడి నుంచి ప్రయాణంలో చేస్తాను, ఒకసారి పాత్రతో ఫిక్స్ చేస్తున్నాను. అక్కడ భక్తులు ఉన్నా పురోహితులు వాళ్ళు ఉన్నారు. నేను ఆ పురోహితుల్లో ఒక ఆయన అనుకుంటే మళ్ళీ ఫిక్స్ కావాల్సిన ఏంటంటే కాబట్టి అది ఎక్కడో ఏదో నేను అనుకోండి అంటే ఇక్కడ ఏ పుణ్య అసలు లేదు అనారంభమైన శాస్త్రం. కాబట్టి మీరు మీరు జన్మ దర్శనం చేస్తాను, నేను మీరు సంతకం చేసి పంపిస్తాను, అసలు ఏం లేదు చెప్పారు. అంటే అది శివాష్ణ శివలింగం ఏం చేస్తుంది, శివుడు ఇచ్చే స్థితి విశ్వాసం మధ్యలో కాండే అందుకే కదా శీతకాలం అయితే లోకంలో కావాలని చెప్తాను. మధ్యలో కార్యాలయంలో వెళ్తే మీరు ఈ చెప్పడం లేకపోతే ఆ దృష్టిలో ఉండేమో అన్ని వచ్చేసుకుంటాను అన్నారు. నేను వచ్చేసి ఈయన ఆరంభమైన శాస్త్రంలో చెప్పాను. నేను ఎన్ని ఇక్కడ ఎవరో అనుకోలేదు. సరే ఇంకా దేవుడైతే ఒక ఆ దేవుళ్ళ పద్దెనిమిది దేవుళ్ళు ఉంటాయి రెండు కలిగి అవన్నీ వర్తకత్వం చూసి మన వాళ్ళ శ్రద్ధ వస్తు సంతోషించి ఏదైనా అన్నగారాలను బాగా చేసుకుంటారు ఆశిస్తారని అవన్నీ చూసి తీర్చి తీర్చిగా అయింది. ఇంక ఎందరో ఎక్కువగా అనుకుంటున్నాం అంటే నా కొత్త జరుగుతున్నాయి నా దగ్గర కదా ఇక్కడ ఇప్పుడు నాకు దగ్గర పడుతుంది. ఈ రోజు మా లెక్చర్ వాళ్ళు తీయాలి, అసలు లెక్చర్ ఆర్థిక తీయాలి. నేను ఇంక బయలుదేరకపోతుంటే వచ్చాను, అమ్మాయి పోలే ఇప్పుడు బలమే లేదనుకుంటుంటే వచ్చాను. వచ్చి పనికి నన్ను శాస్త్రాంభం ఉందా ధనం ఉందా ఉందా ఎక్కడంటే సెలార్లో ఉంది. అంటే పైన పైన ఉత్సవానికి ఎందులో సెలార్లో ఓకే సెలార్లు అప్పుడు బయట తీసుకుని నేను స్వామి చేసి ప్రసంగం ఆరంభం అవుతుంది. నేను కాబట్టి అందరూ వెయ్యండి అందరూ వెయ్యండి అని చూస్తాను అలాగే ముందు ఇంకా ఎందుకు ఆయన మాట ఆలోచన ఏంటో ఆయన సాధారణ ఎందుకని చెప్పేసి పుస్తకం లాగా ఎందుకంటే ధ్రువపక్షాన్ని పుస్తకం చేశారు. అయితే ఇది జరిగి 7 సంవత్సరాలు మళ్ళీ ఆయన 70 సార్లు నన్ను చూస్తే నేను మొదలు వెళ్ళగలుగుతాను. ఎందుకంటే మనకు ఆ జ్ఞానంలో నా శ్రద్ధ లేదు, కర్మ ప్రధానంగా ఉంటారు, అనారోగ్యం శాస్త్రం అంటూ ఉంటారు, ఏదైనా ఉంటుంది అంటున్నారు. కర్మవాదులు అలా అలాగే ఇక్కడ కూడా పూర్వం మాంసంలో అనారంభమైనది శాస్త్రం. ఇక్కడ మీరు ఆరంభించాల్సిన అసలు దర్శనం చేసుకోండి, లేదా అసలు హిందోని టెక్కడ చింటి తీసుకురండి, టెక్కడ పూర్తి తీసుకుంటే పొయ్యడం పూర్తి తీసుకురండి పూర్తిస్తాం. అంతేగాని మీరు కొత్తగా మీరు ఆరంభించింది ఏం లేదు, మీరు శాస్త్రా తెలియదు ఇంకా వెదర్శనం అనే మీమాంసకుల యొక్క సిద్ధాంతం, మీమాంసకుల యొక్క అభ్యక్షం. అది అందుకోసం మీకు దృష్టాంతం చేస్తాను. ఆ రోజు నేను ఎలా ఉందో ఈ రోజు కూడా ఎలా ఉంది. కర్మవాదం యొక్క లక్ష్యం అలా ఉంది తప్పే ఏమో మనం ఇప్పుడు శక్తి చేసి ఏం చేసామంటే ఏం చెప్పేస్తే శాస్త్రం ఆరంభమైంది, శాస్త్రాన్ని ఆరంభించాలి. ఇద్దరు రోజులు అసహాయం అసహాయం ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మణో జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని శక్తి బ్రహ్మ యొక్క జిజ్ఞాస అంటే శక్తి కర్మాత్మ శక్తి సూత్రం ఏంటంటే కర్తృ కర్మనోహ కృతి కృతి అంటే కృత్రత్యయాంత పదము పరంగా ఉండగా కృతి అంటే పదవంతం కదండి ప్రత్యేకంగా కృతిస్తున్న ప్రత్యేక గ్రహణం కాబట్టి కృతన్ని ప్రత్యేక అంటే కృత్రత్యయాంతము కృతజ్ఞ అంత కృతి తెలియదు సంబంధాన్ని కోరుకుంటాం జిజ్ఞాస కృత్రత్యయాంత కాబట్టి కృత్రత్యయాంత హేతం పరంగా ఉండగా జిజ్ఞాస అనే శబ్దం కృత్రత్యయాంత కృతి అది పరంగా ఉండగా అంటే ముందున్న పదానికి కర్తార్థంలో కానీ లేకపోతే కర్మార్థంలో కానీ శక్తి వస్తుంది. ఇప్పుడు రాజ్య శాసనం రాజు యొక్క శాసనము మనకు ఈ శాసన పదం కృత్రత్యయాంత కృతనే ప్రత్యయం ఉంటుంది కాదు ఆ కాబట్టి ఈ శాసనానికి కర్త ఎవరు రాజు శాసనం చేసి కూడా ఎవరండి రాజు కాబట్టి రాజ్య శాసనం కర్తకి శక్తి వచ్చింది రాజు యొక్క శాసనం సింపుల్ గా కనపడుతుంది కానీ దాని పాలన మహత్వ వ్యవస్థితంగా చెప్తారు.
ఇప్పుడు సలహా భోజనము ఉందనుకోండి, కష్టభోజనం పలహారం యొక్క భోజనం, పలహారం యొక్క భోజనం, పలహారం ఫలక్ష భోజనం అని అన్నారనుకోండి, భోజనం ప్రకృతి. అప్పుడు ఫలము కర్మ కర్త కాదు, ఫలం భోజనం చేస్తున్నాం కాదు, ఫలము భోజనం దేని ఎదురు భోజనం చేయక దేని ఎదురు ఇస్తాను నేను కర్మార్థంలో మీకు ఫలము విద్యా ఒకసారి కాబట్టి కర్తృత్వంలో కానీ కర్మార్థంలో కానీ ప్రకృత్యాంత ఫలము పట్టణంతో ఉంటే సృష్టి వద్దు వస్తుంది అని కర్తృకర్మోహ స్థితి అని అని శక్తి అసలు శక్తి అనే ప్రకరణ శక్తి అధికారం అనేది ఉంది. ఇక్కడ బ్రహ్మణ జిజ్ఞాస జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చ తెలియాలనే కోరిక, ఇచ్చిన విషయం ఏంటి, ఇచ్చిన విషయం అంటే ఏమే తెలియాలనుకుంటున్నారు మీరు, బ్రహ్మడే తెలియాలనుకుంటారు కాబట్టి బ్రహ్మ కర్మ ఏంటి, కర్మ ఏం లేదని కాబట్టి బ్రహ్మణ కర్మకి శక్తి వస్తుంది బ్రహ్మణ జిజ్ఞాస. ఓకే ఇది వ్యాపారం తెలియదు తెలిసిందేమి తెలిసింది ఏమీ లేదు, బ్రహ్మ యొక్క విచారము అన్నారనుకోండి. ఇప్పుడు ఫిజిక్స్ యొక్క విచారము అంటే ఆ సృష్టిని అర్థమేటండి కర్మ కాదు, దేన్ని విచారం చేస్తారు ఫిజిక్స్ విచారం కర్మార్థంలో శక్తి అని ప్రయత్నిస్తారు, దీని మీద పాపులర్ గా కర్మని శక్తి అంటూ ఉంటారు, కర్మార్థంలో వచ్చేటువంటి శక్తి బ్రహ్మ యొక్క విజ్ఞాస అంటే బ్రహ్మకు సంబంధించిన విచారము, బ్రహ్మ విషయముగా గల విచారము తెలుసుకో ఆ అనుభవించి ఆ పని ఈ అబ్జెక్టివ్ బ్రహ్మ విచారంలో విషయం బ్రహ్మ విషయ విచారహ్మణ విజ్ఞాస ఈ అనంతి హైవే హై ఉంది సబ్జెక్ట్ బ్రహ్మంటే ఏంటో తెలియాలి కదా పదము, ఇక్కడ జరుగుతుంది ఇంకెక్కడ చెప్తాం బ్రహ్మ అనే పదాన్ని సమాసంలో ఎందుకనక లింగం ఏమిటో తెలియదు, సమాసంలో లేకపోతే పుణ్యంగా అపూషణంగా కొంత వ్యవస్థ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా లింగాలని చేసిన బ్రహ్మ అనే శబ్దము తెలియంగా ఉన్నప్పుడు కుటుంబ బ్రహ్మగారు అని ఒక అర్థంలో వాడుతూ ఉంటారు, వేద మంత్రం అయితే హిరణ్య గర్భ అనే అర్థంలో వాడతారు, ఏ పరమేశ్వరుడు అయితే ముందుగా కుటుంబ బ్రహ్మగారిని సృష్టిస్తారు, సృష్టించి ఆయనకు వేదాన్ని అనుగ్రహిస్తారు, ఆ పరమేశ్వరుడు మేము శరణం వేడుతున్నాము. అక్కడ బ్రహ్మ అంటే ఎవరు బ్రహ్మగారు అంటే మన పురాణ పురాణ బ్రహ్మ వేద పరిభాషలో చెప్పాలంటే హిరణ్య గర్భ, బ్రహ్మణ జిజ్ఞాస అంటే హిరణ్య గర్భంకి జిజ్ఞాస అన్నది అవకాశం ఉంది. పురాణంలో చెప్పాలంటే బ్రహ్మగారే తెలుసుకోవాలి, పురాణం వాళ్ళు ఏది చూస్తే వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మగారే తెలుసుకుంటే ఏ విష్ణువుని తెలుసుకోవాలి కదా, బ్రహ్మగారు తెలుసు దిగాలని కూడా లేని వాళ్ళు ఏదో ఆ కార్యక్రమంలో కూడా మనం తెలుసా, ఆ కథ జరిగినప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా, ఇంత అభిమానమైన కథ జరిగిన కోసలేదు మనం చాలా సందర్భంగా అది వ్యాసం చేసిన సందర్భమే కదా చెప్తున్నాను. సో ఆ అర్థం ఉంది బ్రహ్మగారు అన్నారు మరో అర్థం ఉంది, రెండో అర్థం బ్రాహ్మణ బ్రాహ్మణుడి అని అర్థం ఉంది, ఎవరో ఉంటాయి అలాగే నాటి బ్రాహ్మణ అలా చెప్పండి బ్రాహ్మణుడు అని ఒక అర్థం అందులో పదం ఉంటుంది కదండి. సో ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించడం మీకు ఇష్టం అవుతుంది అనుకోవచ్చు కానీ పదం అవుతుంది, ఇప్పుడు హరిగిరుడు అంటే కోపడతారు పదవి ఒప్పుకోవచ్చు గాంధీ గారు ఇల్లు గాంధీ గారు గాంధీ గారు అన్నమే కానీ ఆయన లేదసి అంతా కూడా తిరస్కారం ఉంది, ఆయన హరిజనులు అని హరియొక్క జనులు అంటే వాళ్ళందరూ హిందూ సమాజంలో భాగంగా తీసుకున్నారు కానీ ఆ మాట అసలు హిందీ కాలంలో ముఖ్యంగా సాంకేతిక తెలిసిన తర్వాత
హిందూ అనే మాట చాలా దెబ్బతిస్తుంది. ఆ వాతావరణం వల్ల నిర్మాణం అవుతుంది. అతనికి పోక్కడం వస్తున్నది అంటే కర్మ తీసుకోలేదు, ఇది కుదరదు అంటున్నారు. అక్కడ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సమాజంలో పెద్ద దేవస్థానంలో ప్రవేశం చేసి పంచిపెట్టేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ హాస్పిటల్లో దిగి మత ప్రచారం చేస్తున్నారు. తర్వాత మన విజయవాడలో రాత్రి 1 గంటల దాకా మత ప్రచారం చేస్తుంటే పోలీసులు అడుగుతున్నారు. ఆ మత ప్రచార సభని అడ్రస్ చేస్తున్నది రాజశేఖర రెడ్డి గారు అల్లుడు, పెద్ద మత ప్రచారం. సో మత ప్రచారాన్ని ఎవరు చేయాల్సిందే, ఫండమెంటల్ హెక్కాల్సిందే, ఎందుకు మాట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ సోనియా గాంధీ కూర్చుంది, ఇక్కడ ఏమో ఏం కూర్చున్నది, సమాజంలో వాతావరణం అనుకూలంగా లేదు. సో బ్రాహ్మణ హరిజన అనే పదం వాడుకోవాలి అని ఉంది. అసలు పత్రికకి హరిజన అని పేరు గాంధీ గారు నడిచిన పత్రిక, ఆయన ఉద్దేశం కన్నా ఆ పత్రిక నుంచి రిఫరెన్స్తో ఉంటాయి. కాబట్టి చూసేశారు ఆయనతో పాటే చూసేశారు. ఆయన ఎవరు చేసిన పత్రిక కేవలం ఉంటే అక్టోబర్ తీర్మానం ఒకసారి గుర్తుంది. ఆయన ఏదో నారాయణ సాగు స్మరించాలని చెప్తే పార్టీ వాళ్ళు ఎప్పుడో ఉంటుంది. గాంధీ గారి ఆయన జన్మస్థలం పేర్లో వెళ్ళి చేపల కొరకు తెచ్చుకోండి, చేపల మార్కెట్ ఉంది. సరే కొంత జనం కూడా కారణం అనుకోండి. గాంధీ గారి మీద వాళ్ళకే ప్రీతి లేదు. ఈ చేపలు మనం ఎక్కడ పెట్టాలా అనే జ్ఞానం వాళ్ళకే లేదు. మనం ఏం చేస్తున్నాం, ఇది గాంధీ గారి మీద సోనియా గాంధీ జరగకూడదు. ఇంకా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ వాళ్ళ గాంధీతో కాదు గాంధీ గాంధీ ఎక్కడ హైజాక్ చేసిస్తారా గాంధీ పరిణామము వాటెవర్ ఒక బ్రాహ్మణ అని సదస్సులు ఆ అర్థంలో వాడే. ఉదాహరణకి సభోపనిషత్తులో యజ్ఞ బ్రహ్మచక్షత్రేరు భవత ఓదన మృత్యుం యోపేతం వేద వ్యక్త ఒక మాత్రం. ఆ వల్లి ఆహారం ఇది మొదటి 2వ మొదటి ఖండలో 2వ వల్లి ఆహారం ఏమంటే చూస్తున్నాం. ఆ పరబ్రహ్మాన్ని తనలో సర్వాన్ని విలీనం చేసేస్తుంటాడు. ఎందుకంటే బ్రాహ్మణుని క్షత్రియుని కూడా తనలో విలీనం చేసేస్తుంటాడు. సర్వాన్ని చెప్తూ అలా చెప్తాడు. ఇంకా ఎవరు మృత్యు దేవత కాలం, మృత్యు అంటే కాలం, కాలంలో పక్కన కలుపుకున్నట్టుగా మనుషులు తినేస్తారు. ఇది పోయిస్తే చెప్తారు ఒకే వ్యంజనం. సో చాలా అవలోకంగా మాకు వాడుతుంటాడు అంటే మింగేస్తాడు అని అలాగే సమతుల్యం వర్ణించారు. అక్కడ బ్రహ్మ అనే పదాన్ని బ్రాహ్మణ అనే అర్థంలో వాడారు. కాబట్టి అసలు బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రాహ్మణుడు యొక్క విచారణ, బ్రాహ్మణులు అలాంటి విచారణ అన్నాయి అని ఒక డౌట్. ఆ పదానికి అర్థం ఉంది కదా. ఇంకో అర్థం ఏంటంటే వేదము అని అర్థం. ఈ గీతలో కర్మ బ్రహ్మోద్భవం బుద్ధి బ్రహ్మాక్షరసముద్భవ బ్రహ్మోద్భవం అని లేదు. కర్మ బ్రహ్మని బ్రహ్మంటే వేదం, వేదం అక్షర పరబ్రహ్మం అక్షర సముద్భవం వేదము అని అర్థం. అసలు అంటే వేదం యొక్క విజ్ఞాసం అర్థం లేదా బ్రహ్మశబ్దానికి పరమాత్మ అంటే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం ఏదైతే దానికి బ్రహ్మశబ్దంతో పరమాత్మ జగత్కారణం బ్రహ్మశబ్దం చెప్పి మాట్లాడతాం. ఆ పవత్రయం ఏంటంటే బ్రహ్మ వేదం బ్రహ్మైవతమది నిమ్మకమైనటువంటి ఎవరైతే పరబ్రహ్మ ఆత్మరూపంగా తీసుకుంటారో పరబ్రహ్మలో తెలియనటువంటి జగత్కారణం బ్రహ్మ అటువంటి ప్రయోగం. ఇన్ని 4 అర్థాల్లో బ్రహ్మశబ్దాన్ని సాహిత్యంలో వైదిక సాహిత్యంలో ప్రయోగించారు. ఇప్పుడు స్వామి వీరి వ్యాసమహర్షి ఏ అర్థంలో బ్రహ్మశబ్దాన్ని ప్రయోగించారు అంటే పరమాత్మ అనే అర్థంలో ప్రయోగించారు.
చతుర్ముఖ బ్రహ్మ యొక్క విచారం ఉండదు కదా. చతుర్ముఖ బ్రహ్మ యొక్క విచారం అంటే హిరణ్య గర్భ విచారం ఆనుషంగా ఉంటే ఉండొచ్చు. ప్రధానమైన విచారం హిరణ్య గర్భ విచారం కాదు, బ్రాహ్మణ విచారం కాదు, వేద విచారం కాదు. ఈ ధర్మ విజ్ఞాసాలు పడిపోయింది రాజంత వేదాంత వాక్యములను న్యాయం చేత విశ్లేషణ చేస్తారు. ఇదే మొత్తం వేదాలు చెప్పిన స్థానం లేదు, కమతామంతో ఇక్కడ పని లేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే ఆ మూడర్థాన్ని పరిష్కరించి కేవలము జగత్కారణము ఆత్మ కంటే భిన్నము కాదు. జగత్కారణము బ్రహ్మ కానీ ప్రత్యేక భిన్నం బ్రహ్మ పరమాత్మ స్వరూపం కంటే భిన్నం కాదు. జగత్కారణ బ్రహ్మ ఏది కలదో దాని యొక్క విచారము ఇక్కడ చేయబడుతుంది. ఇది ఒక అంశం తెలుసు. ఇంత రెండవది సమాసం ఏ సమాసం ప్రక్రియ జగత్క్రియ ఒక విచారం Thank you.